సంగతి తెలుసుకుందా ఆత్మతత్వము నేర్చుకుందా ఆత్మతత్వము తెలిసి నేర్చి ఆత్మబలముతో నిండుదా నిజ జీవితంలో ఆత్మబలం ज्ञानतिमिरांध्य ज्ञानांजनशलाकया चुन्मील ये तस्म श्रीगुरव वाचालं कौति वाचा पंगुम लंघयते गिरीम यम वंदे श्रीगुर श्रीचैतन्य श्रीचैतन्यमनोभ स्थापित ये भूतले स्वयं रूपक मह्यम ददते स्वपदा वंदेहम श्रीगुरो सीतपद कमल श्रीगुरो श्रीपम सग्रजा सहगन रघुनाथन्जीव साइतम सामदूत पिजन सहित कृष्णचैतन्यमं श्रीराधापगनरिता श्री विशाखाता नम ओम विष्णुपदा कृष्णप्रेष्ठा भूतले श्रीमते भक्ति वेदातस्वामितनाने नमस्ते सारस्वते दैवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पास्ाच देशता సరళ భాషలో భగవద్గీత యథార్థం పన్నెండవ అధ్యాయంలోని మూడవ భాగానికి అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం భక్తిపూర్వకమైన ఆహ్వానం హృదయపూర్వకమైన ఆహ్వానం ఇది విజయగీత ప్రసంగం ఇది గీతామృత ప్రవాహం మనం ఇప్పుడు భక్తి యోగంలో ఉన్నాం భక్తి యోగం గురించినటువంటి భగవంతుని సందేశాన్ని వింటున్నాం అంతేకాకుండా భక్తి షడ్గంలో చివరి అంకంలో ఉన్నాం ముఖ్యంగా ఈ భక్తి యోగంలో శ్రీకృష్ణ భగవానుడు మూడు ముఖ్యమైన విషయాలని చెప్పాడు దాన్ని మనం చర్చించాము ఆ మూడు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే సా సాకార ని సాకార నిరాకార భక్తి మార్గాలలో ఏది ఉత్తమము దానికి సాకార భక్తి యోగమే సాకార రూప ధ్యానమే సాకార భగవత్ సేవయే ఉత్తమము అని చెప్పడం మొట్టమొదటి విషయం తర్వాత రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే నిరాకార ధ్యానము నిరాదే అక్ష అది నిరాకార తత్వం అనేది చాలా క్లేశంతో కూడినటువంటిది అది దేహదారులకు చాలా కష్టమైనటువంటిది అది అది అంత సులభంగా ఫలితాన్ని ఇవ్వదు అనేది రెండవ మార్గం రెండవ విషయం ఇక మూడవ విషయం ఏమిటంటే సాకార భక్తి అయితే ఉందో భగవంతుని శ్రీకృష్ణ భగవాని నేరుగా అర్చించడం అనేటువంటి సాకార భక్తి చాలా సులభమైంది అతి శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేది స్వయంగా భగవంతుడే వచ్చి భక్తుడిని ఉద్ధరించేటువంటి మార్గం అదే సాకార భక్తి మార్గం అనే ఈ మూడు ముఖ్యమైన విషయాలని భగవంతుడు ఈ భక్తి యోగంలో చెప్పినట్టుగా మనం గత రెండు వారాలుగా వింటూ వస్తున్నాం వీటితో పాటు కానీ ఈ భక్తి యోగం అనేది ఎటు భక్తి యోగం అనేది ఏమిటంటే ఇది అకుంఠిత భక్తి అంటే దీని నిరాటంకంగా ఎటువంటి అభిలాష అన్యాభిలాషం లేకుండా చేసేటువంటి సేవా కార్యమే ఈ భక్తి యోగం అందుకోసమే ఈ భక్తిలో తనతో ఏ విధంగా సంబంధాన్ని కలుపుకోవచ్చు అనే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు నాలుగు ప్రత్యక్ష మార్గాలని చెప్పాడు అదేవిధంగా మూడు పరోక్ష మార్గాలని చెప్పాడు కాబట్టి దీనిలో ఈ కొంతమంది ఈ నాలుగిట్లో ఉండొచ్చు కొంత నాలుగు ప్రత్యక్ష మార్గాల్లో ఉండొచ్చు కొంతమంది మూడు పరోక్ష మార్గాల్లో ఉండొచ్చు లేకపోతే కొంతమంది ఈ నాలుగిట్లో మొట్టమొదట్లో మొట్టమొదటి దాంట్లో ఉండొచ్చు కొంతమంది రెండో దాంట్లో ఉండొచ్చు కొంతమంది మూడు నాలుగు ఎవరు ఎక్కడ ఉన్నప్పటికి కూడా మనం ఎవరిని కూడా మనం కించపరచకూడదు ఎవరిని కూడా ఆక్షేపణ చెప్పకూడదు ఎవరిని తీసిపారవేయకూడదు అందరూ కూడా వారి వారి స్థానాల్లో నడుస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా గతిశీలమైనటువంటి ఇవన్నీ కూడా స్థాణువులు కాదు అన్ని అవి ఒకచోట నిలబడిపోయే ఉన్నటువంటి మార్గాలు కావు అందరూ నడుస్తూనే ఉంటారు అందరూ పురోగమనం చెందుతూనే ఉంటారు కానీ వారి వారి స్థితిలో పురోగమనం చెందుతుంటారు కాబట్టి ఆయా మార్గాలను మనం కించపరచడం కానీ వాటిని ఆక్షేపించడం కానీ మనం చేయకూడదు ఈ విధంగా దానిలో నాలుగు మార్గాలు చెప్పాడు తర్వాత నాలుగు ప్రత్యక్ష మార్గాలు అంతే విధంగా మూడు పరోక్ష మార్గాలు ఇది ఇది దీన్ని మనం ఆచార్య స్పష్టంగా చూడవచ్చు ఆచార్యులందరినీ ప్రతి ఒక్కరిని కూడా భక్తి మార్గంలో వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళని నెలకొల్పేవారు ఉదాహరణకి శ్రీపాద రామానుచార్యులు వారు ఎవరైతే మాయావాదులు ఉన్నారో వారు భగవంతుడిని ఎక్కువ విశ్వసించరు అయినా కూడా అందుకని వాళ్ళు వేదాలని ఉపనిషత్తుని వాడిని అధ్యయనం చేయడంలో వాళ్ళు చాలా దిట్టగా ఉంటారు అందుకోసం ఆ విధంగా శాస్త్రాధ్యయనం చేసే వాళ్ళని శ్రీపాద రామానాచార్యులు భగవంతుడి కోసం వేద పారాయణం చేసే కార్యక్రమాల్లో వాళ్ళని కూడా నెలకొల్పారు అంటే ఏదో విధంగా బహునాం జ్ఞానవాన్ జ్ఞానవాన్మాం ప్రపంచే వారు ఏదో ఒక సమయానికి నిజమైన భక్తిలోకి వస్తారు అనే సంకల్పంతో ఎందుకంటే భగవంతుడే ఆ విధంగా చేస్తున్నాడు భగవంతుడే చెప్పాడు తే ప్రాప్నువంతి మామే వా సర్వభూత హితేర వారు కూడా నన్ను పొందుతున్నారు అని మార్గం చెప్పాడు కాబట్టి మనం భగవంతుని మార్గాన్ని అనుసరించాలి అందరి పట్ల మనం గౌరవ భావాన్ని కలిగి ఉండాలి అందరినీ అందరికీ కూడా నమస్కరించాలి అందరి పట్ల మనం అనుకోగలవారమే ఉండాలి ఇక భక్తి అనే విషయానికి వస్తే భక్తి అంటే అందరికీ సాధారణమైన తెలిసినంత వరకు భక్తి అంటే ఏంటంటే ఏంటి సేపు కూర్చోవాలా గంటల గంటల సేపు పద్యాలు పాటలు పాడాలా ఒకసారి మనసులో అనుకుంటే సరిపోదా ఏమిటి ఒకసారి ఒక అగరబత్తి వెలిగి సరిపోదా ఏమిటి గంటల గంటలు కూర్చోవాలా గుడికే పోవాలా ఇన్ని ఇన్ని పూజలు పునస్కారాలు చేయాలా అని రకరకాలుగా ఉంటుంటారు అయితే వారికి నిజమైనటువంటి భక్తి అనే అనే విషయం తెలీదు అందుకోసం మనకు ఎక్కడ చూసినా కూడా భక్తి అనే మార్గం మా అనే మాట వినిపిస్తుంది కానీ స్త్రీల ప్రభుపాల వారు రాసిన పుస్తకాల్లో మాత్రం భక్తి అనే మాట వినిపించకుండా భక్తియుత సేవ అనే మాట మనకు వినిపిస్తుంది అంటే భక్తి ఇప్పుడు ప్రేమ అంటే ప్రేమ అంటే ప్రేమ ఈదో సివ నాకు ఒక పిల్లవాడి మీద ప్రేమ కలిగింది అంటే వాడు వాడి వాడి పుట్టినరోజు ఇవ్వాలి వాడు పిలిచ వాడి మీద నాకు ప్రేమ కలిగింది కాబట్టి నా ప్రేమ ప్రేమను మనసులో పెట్టుకోం కదా వాడికి వచ్చిన చాక్లెట్ ఇవ్వడము వాడికి ఒక బిస్కెట్ ఇవ్వడమో లేదా వాడికి ఒక గిఫ్ట్ ఇవ్వడము వాడికి ఒక డ్రెస్ కొనడము అంటే ఏంటి మన ప్రేమ అనేది ఒక కార్యాచరణని కార్యాచరణగా రూపొందుతుంది అప్పుడే అది ప్రేమ ఉన్నట్టు పిల్లవాడి మీద మనకు ప్రేమ కలిగితే పిల్లవాడిని ముద్దు పెట్టుకుంటాం పిల్లవాడి బుగ్గ మీద చిన్న చిటిక వేస్తాం లేకపోతే వాడి వాటి చుబకాన్ని పట్టు కదిలిస్తాం లేకపోతే ముద్దు పెట్టుకుంటాం ఈ రకరకాలుగా ఆ ప్రేమ అనేది మన కార్యంలో కార్యరూపం దాలుస్తుంది అదేవిధంగా భక్తి అన్నప్పుడు కూడా భక్తి మీద సేవ ఉంటుంది దాంట్లో నమస్కారం ఉంటుంది లేకపోతే భగవంతుని కీర్తించడం ఉంటుంది భగవంతుడి కోసం వంట చేయడం ఉంటుంది భగవంతుడి కోసం ఆ మందిరాన్ని క్లీన్ క్లీన్ చేయడం ఉంటుంది భగవంతుడి కోసం ప్రసాదాలు నైవేద్యాలు వండడం ఉంటుంది లేదా ప్రసాదాన్ని పంచిపెడ్డం ఉంటుంది ఈ విధంగా రకరకాల కీర్తన చేయడం ఉంటుంది అంటే భక్తి అంటే భక్తియుత సేవ ప్రేమ అంటే ప్రేమయుత సేవ ఇది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే ఆ భావము భావం మొట్టమొదటి మనసులో వస్తుంది ఆ భావమే తర్వాత వాక్ రూపంలో బయటకు వస్తుంది ఆ వాక్ రూపం వాక్య తర్వాత కార్యరూపంలో బయటకు వస్తుంది అప్పుడే అది శ్రీకారణ శుద్ధి మనసా వాచ కర్మణ ఈ విధంగా మనస వాచా కర్మణ అనేది సాగుతూ ఉంటుంది ఏ విషయంలోన కాబట్టి భక్తియుత సేవ భక్తి అంటే కేవలం భక్తి కాదు భక్తియుత సేవ ప్రేమ అంటే ప్రేమయుత సేవ అందుకోసం ప్రేర్లు కూడా రూపాల వారు భక్తుడు అని దానికి దానికి దాసుడు అని పేరు పెట్టారు అందుకోసం వైష్ణవాంగ్రి సేవక దాస్ అంటే వైష్ణవాంగ సేవక్ అని కాదు వైష్ణవాంగ సేవక దాసు ఆహా అంటే ఏంటి దాసుడు అదేవిధంగా విష్ణు జన ఇప్పుడు భక్తురాలు భక్తురాలు అన్నప్పుడు ఒకటి భక్తురాలు అనకుండా విష్ణు జన సేవిక దేవి దాసి అంటే దాసుడు దాసి అంటే దాసుడు అంటే సర్వెంట్ దాసి అంటే సేవకురాలు అంటే వాడు సేవ చేయాల్సింది కాబట్టి సేవ లేనిది భక్తి సేవ అనేది లేకుండా భక్తి ఉండదు సేవ లేకుండా ఉన్న భక్తిని దాన్ని మనం భక్తి అన దాని ధ్యానం అంటాం ఆ ధ్యానం అనేది కలియుగానికి సంబంధించిన కాదు అని చెప్పి ఆచార్యులు మనకు చాలాసార్లు చెప్పారు చాలా చోట్ల చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉంటారు కూడా హరే హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తే ఇవ నాస్తే ఇవ నాస్తే ఇవ్వ గతిరణ్యథా కాబట్టి ఈ కలియుగంలో ఇది ధ్యానానికి సంబంధించినటువంటి కాలం కాదు ధ్యా లేకపోతే యజ్ఞాలకు సంబంధించినటువంటి కాలం కాదు లేకపోతే ఇది పూజలకు సంబంధించినటువంటి కాలం కాదు ఇది కేవలం హరినామానికి సంబంధించినటువంటి కాలం మాత్రమే అని మనకు స్పష్టంగా పురాణాల్లో చెప్పబడింది ఆచార్యులు కూడా మనకు ఇదే చెప్తున్నారు సంకీర్తన ద్వారా లేదా నామ స్మరణ ద్వారా భగవన్నామ కీర్తన ద్వారా భగవన్నామ జపం ద్వారా భగవత్ కథల శ్రవణం ద్వారా భక్తుల సాంగత్య కృష్ణప్రసాద సేవనం ద్వారా ఈ విధంగా మనం భగవద్భక్తిలో పురోగమించగలుగుతాము మాయకు బలి కాకుండా ఉండగలుగుతాము ఆచార్య యొక్క అనుగ్రహాన్ని సాధించగలుగుతాము శ్రీకృష్ణు యొక్క ప్రేమను మనం కూడా శ్రీకృష్ణు యొక్క అనుగ్రహాన్ని కూడా మనం సాధించగలుగుతాము కాబట్టి భక్తి అంటే భక్తియుత సేవ ఈ విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేసేది భగవద్గీత అందుకోసం నిజంగా నువ్వు నా భక్తుడి భక్తుడివి అయితే నేను చెప్పినట్టు చెయ్యి నేను నీకు నాలుగు మార్గాలు చెప్తున్నాను నాలుగు కార్యక్రమాలు చెప్తున్నాను అవేమిటి మన్ భవ మద్భక్తు మధ్యాజి మాం నమస్కరు ఈ నాలుగు నన్నే తలుచుకో నా భక్తుడేగా నాకు నమస్కరించు నన్ను పూజించు ఇది శ్రీకృష్ణుడు చెప్పినట్టు సందేశం అంటే ఏంటి భక్తి అంటే భక్తితో సేవ ఇప్పుడు పిల్లవాడి మీద ప్రేమ అనకు ఐదు నిమిషాలు ప్రేమ ఉంటుంది ఉండదు ఐదు నిమిషాలు ప్రేమ ఉండదు ఇరవై నాలుగు గంటల ప్రేమ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల ప్రేమ ఉంటుంది వందేళ్ళ వందేళ్ళ ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ కారణంగా పిల్లవాడి పట్ల ఆ తల్లి పుట్టినప్పటి నుంచి ఆ పిల్లవాడికి యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చే వంద ఏళ్ళు కాదు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చేంత వరకు ఆ తల్లి ఆ పిల్లవాడిని ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ప్రేమ అనేది ఒక భావం మాత్రం కాదు ప్రేమ అనేది ప్రేమయుత సేవ రూపంలో మారుతూ ఉంటుంది అదేవిధంగా భక్తి అనేది భక్తియుత సేవ రూపంలో మారుతూ ఉంటుంది ఈ విధంగా భక్తి యోగంలో భక్తి గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వివరణను ప్రా ప్రాక్టికల్ వివరణని స్త్రీల ప్రూపాల వారే ఇచ్చారు మనకు అది మనకు అడుగడుగున ఆయన భక్తి భక్తివేద భాషల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి నిజమైన భక్తి ప్రామాణికమైన భక్తి పరాకాష్ఠకు చెందినటువంటి భక్తిని మనం తెలుసుకోవాలంటే భక్తివేదంత భాష అని మనం రకరకాల రూపాలు భక్తివేదంత భాష్యం మనకు భగవద్గీతలో లభిస్తుంది భాగవతంలో లభిస్తుంది చైతన్య చరితాంశంలో లభిస్తుంది ఈశోపనిషత్తులో లభిస్తుంది తర్వాత భక్తుల అసామతలు కనిపిస్తుంటే రకరకాల గ్రంథాల్లో మనకు అది చెప్పబడం జరిగింది కాబట్టి ఆయా గ్రంథాల్లో మనకు దాన్ని తీసుకోవచ్చు తద్వారా భక్తికి సంబంధించినటువంటి వర్ణనను దాని ప్రామాణికమైన వివరణను మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం అయితే ఇక్కడ గత మనం రెండు వారాలుగా భక్తి యోగం గురించి వింటున్నాము దానిలో గత వారం మనం ప్రారంభించాం గత వారం ప్రారంభించి అదేంటి దాంట్లో మొట్టమొదలు మూడు రకాల ముఖ్యమైన అంశాలు చెప్పడం జరిగింది అది విన్నాం మళ్ళీ 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 విన్నాం ఇవాళ కూడా విన్నాం దాని తర్వాత భగవంతుడు కృష్ణుడు ఏడు రకాల మార్గాలు తను పొందడం కోసం ఏడు రకాల మార్గాలు చెప్పాడు దాని నాలుగు ప్రత్యక్ష మార్గాలు తర్వాత మూడు పరోక్ష మార్గాలు అది కూడా తెలుసుకున్నా తర్వాత భక్తుడు విశుద్ధ భక్తుని యొక్క లక్షణాలను వర్ణించడం మొదలుపెట్టాడు ఎందుకంటే భక్తి గురించి చెప్పాను అంతా అంత బాగానే ఉంది అంత అయింది మరి భక్తి వచ్చిందా లేదా ఏ విధంగా తెలుస్తుంది భక్తి వచ్చిందా లేదా ఏ విధంగా తెలుస్తుంది చెప్పడం కోసం భగవంతుడు కొన్ని లక్షణాలు చూపించాడు చూసారా నా భక్తుడైన వాడు నా భక్తులైన వాడు ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అంటే కృష్ణుడికి భక్తులు చాలామంది ఉంటారు అయితే ఇటువంటి భక్తి ఇటువంటి లక్షణాలు కలిగిన నా భక్తుడు నాకు ఇష్ నాకు ప్రియమైన వాడు మ యో మద్భక్త స ప్రియ అని చెప్తున్నాడు స్పష్టంగా మద్భక్త స మే ప్రియ ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి మద్భక్త నా భక్తుడు నాకు ప్రియమైన వాడు భక్తుడు చాలా రకంగా ఉంటారు అయితే ఈ లక్షణాలను ఉన్నవాడు మాత్రం నాకు చాలా ప్రియమైనవాడు అని భగవంతుడు స్పష్టంగా కొన్ని సందర్భాల్లో చెప్పాడు అయితే గత వారం చెప్పినటువంటి విషయాన్ని కొద్దిగా స్పర్శిస్తూ దాన్ని స్పృశిస్తూ మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు భక్తి యోగంలో థర్టీన్ ఫోర్టీన్ శ్లోకాలు ఉన్నాయి దానిలో దాని నుంచి భగవంతుడు మొదలుపెట్టాడు అద్వేష్ ట్వెల్త్ చాప్టర్లో థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ अद्वेष्टा सर्वभूतानां मैत्रा करुणयेवचा निर्ममो निरहंकारः समदुक्खा सुखक्षमि संतुष्टा सततम् योगी यदात्मा धृड़ निश्चयः मैयर्पितमनोबुद्धिः यो म भक्तः समे प्रियः ఈ విధంగా మొట్టమొదలు రెండు శ్లోకాలు మనం గత వారంలో కూడా కొద్దిగా చర్చ చేద్దాం మళ్ళీ ప్రారంభిస్తూ మళ్ళీ చివరి దాకా వెళ్ళిపోదాం ఇవాళ మొత్తం ఈ పదమూడవ శ్లోకం నుంచి మొదలుపెట్టి పంతొమ్మిదవ శ్లోకం వరకు పంతొమ్మిది శ్లోకం వరకు భగవంతుడు ఈ శ్లోకాలు దాదాపు ముప్పై ఆరు భగవద్ భక్తుల గుణాలను వర్ణించాడు అంటే ఈ దాదాపు ముప్పై ఆరు గుణాలు ఎటువంటిది అంటే మనకు మూడు పుష్కరాల కాలం ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క ఒక్కొక్క గుణాన్ని ఒక సంవత్సరం మనం సాధన చేసినా కూడా ముప్పై ఆరు గుణాలే పన్నెండు మూడు ముప్పై ఆరు అంటే ఏంటి ముప్పై ఆరు సంవత్సరాలు కావాలంటే మూడు పుష్కరాల కాలం మూడు పుష్కరాల కాలం ప్రయత్నిస్తే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవాను భక్తి యోగంలో చెప్పినటువంటి అన్ని గుణాలే మనం పుణికి పుచ్చుకొని శ్రీకృష్ణ భగవాను మనం అత్యంత ప్రీతిపాత్రం అవుతాం ఆహా నా భక్తుడు చూసారు ఎంత చక్కగా ఉన్నాడు ఎంత చక్కటి గుణాలను అవలంబించాడు నేను చెప్పినట్టే చేస్తున్నాడు చేశాడు కాబట్టి నాకు చాలా ప్రియమైన అని చెప్పి భగవంతుడు మనల్ని కృష్ణుడి మతాన్ని మనల్ని తన దగ్గర పిలుచుకుంటాడు కాబట్టి ఈ లక్షణాలను మనం పుణికి పుచ్చుకోవాలి ఇంకొక ఈ ముప్పై ఆరు గుణాలని చక్కగా పెద్ద బోర్డు మీద రాసి పెట్టుకోవాలి రాసి పెట్టుకుని ఇంట్లో అంటించుకోవాలి గోడ మీద ఎక్కడైతే మనం కూర్చుంటామో లేకపోతే ఎక్కడ టీవీ పెడతామో టీవీతో పాటు అది కూడా ఆ గుణాలు కనిపిస్తూ ఉంటాయి లిస్టు ఆ లిస్టు మనకు కనిపిస్తుండాలి ఎప్పటికీ ఆ లిస్టు కనిపిస్తుంటే ఆహా ఈ లిస్ట్ మొత్తం ఇన్నున్నాయి ఇక మరి ఈ సంవత్సరం ఏంటి ఈ సంవత్సరంలో మనం చేయవలసిన గుణం ఏంటి ఆ గుణాన్ని కూడా మనం రాసిపెట్టుకోవాలి గోడ మీద పెద్ద రాసిపెట్టుకోవాలి అప్పుడు అప్పుడు మనకు ఆ ఏ గుణాన్ని మనం పొందాలో ఆ గుణం మనకు మాటి మాటికి కనిపిస్తుంటుంది ఆ ఎప్పుడైతే మాటి మాటికి కనిపిస్తుంటుందో అది అది మన మనసులోకి మనసులోంచి బుద్ధికి బుద్ధిలోంచి ఆత్మలోకి మన కాన్షియస్ మన చైతన్యంలోకి ప్రవేశిస్తుంది చైతన్యంలో ఎప్పుడైతే ఆ గుణం ఆ గుణం పొందాలనే భావన మనం ప్రవేశిస్తుందో అప్పుడు ఆ గుణాన్ని పొందేటువంటి అద్భుతమైన అవకాశం వాతావరణము మనకు సాధన మనకు అప్పుడు లభిస్తాయి ఇక్కడ చెప్పినటువంటి ఈ రెండు శ్లోకాల్లో మొట్టమొదలో మొత్తం పన్నెండు గుణాలు చెప్తున్నాడు దీని గురించినటువంటి మొట్టమొదటి మొదటి మొదటి ఏడు గుణాలు మనం ఆల్రెడీ చర్చించాం మనం అవేంటంటే అద్వేష్ట అంటే అసూయ రాహిత్యం అనే విషయాన్ని మనం చాలా సుదీర్ఘంగా చర్చించాము దాంట్లో ఇంకొక చిన్న విషయం నేను చెప్పండి ద్వేషము ఉంది అనే దానికి ఇంకొక చిన్న సూచన కూడా నేను చెప్దాం చెప్దామనుకుంటున్నాను అదేంటంటే గౌరవం ఇవ్వవలసిన వ్యక్తికి సన్ ఆ సందర్భంలో మనం గౌరవం ఇవ్వకుండా ఉంటే మనకు నిజంగా ఆ వ్యక్తి పట్ల ద్వేషము ఉన్నట్టు గుర్తు గౌరవం ఇవ్వవలసిన సమయంలో గౌరవం ఇవ్వవలసిన స్థానంలో ఆ వ్యక్తికి మనం గౌరవం ఇవ్వకపోతే ఇవ్వకపోతే మనకు ఆ వ్యక్తి పట్ల అసూయ ఉన్నట్టే గుర్తు ఇది గుర్తుంచుకోండి కాబట్టి అవకాశం వచ్చి ఏంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మొత్తం ఇరవై నాలుగు గంటలు పొగడాల్సిన అవసరం లేదు సందర్భం వచ్చింది ఆ వ్యక్తి దానికి యోగ్యుడై ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ఆ సందర్భంలో మనం గౌరవించాలి మనం అభినందించాలి అభినందించకపోతే యోగ్యుడైనప్పటికీ అవకాశం వచ్చినప్పటికీ మనస్ఫూర్తిగా అభినందించకపోతే మనకు నిజంగా ఆ వ్యక్తి పట్ల ద్వేషం ఉన్నట్లే అసూయ ఉన్నట్లే మనం గుర్తించవచ్చు కాబట్టి ఎప్పుడైనా అటువంటి భావన కలిగితే ముఖ్యంగా ముఖ్యంగా భక్తుల పట్ల అటువంటి అవ భావన ఎప్పుడైనా కలిగితే వెంటనే వెంటనే నోరారా ఆ వైష్ణవుని కీర్తించండి ఆ వైష్ణవుడికి మెడలో పూలమాల వేయండి ఆ వైష్ణవుడికి చక్కటి కానుకని ఇవ్వండి ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి తద్వారా మన మనసులో ఉన్నటువంటి అసూయ కానీ ద్వేషం కానీ ఆ వ్యక్తి పట్ల అది దానంతలే తొలగిపోతుంది ఎందుకంటే భగవంతుడు చెప్పినటువంటి మొట్టమొదటి భగవద్ భక్తుని లక్షణం ఏమిటంటే ద్వేషరాహిత్యము ఇది మనం చాలా విపులంగా చర్చించాం గత వారం కాబట్టి మళ్ళీ ఇప్పుడు చర్చించవలసిన అవసరం లేదు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మొత్తం ఇంకా ముప్పై ఐదు గుణాలు ఉన్నాయి కాబట్టి ముందుకెళ్ళిపోవాలి అద్వేష్ట సర్వభూతానం మైత్రి మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి ఇవి ఈ విధంగా ఏడు ఈ ఏడు గుణాలు మొట్టమొదటి శ్లోకంలో మనకు కనిపిస్తున్నాయి అయితే భక్తులు ఎందుకు ఎవరి పట్ల కూడా ద్వేషం చూపించాడు తర్వాత అందరితోని మైతితో ఎత్తితోనే ఎందుకుంటాడు ఎవరి పట్ల కూడా ఎవరిని కూడా ఎవరిని కూడా శత్రువుగా భావించాడు ఎవరిని కూడా శత్రువుగా భావించాడు ఎందుకు శత్రువుగా భావించాడు అంటే ఆహా ఇప్పుడు ఒక వ్యక్తి నా పట్ల శత్రువుగా భావిస్తున్నాడు అంటే నేను ఏదో పూర్వ నేను నేనేదో పూర్వజన్మలో కర్మ నేను పాపం చేస్తుంటాను కాబట్టి ఈ వ్యక్తిని ఈ వ్యక్తి నా పట్ల శత్రువుగా భావిస్తున్నాడు ఎంత నా కర్మ ఫలమే తప్ప వ్యక్తి ఆ వ్యక్తి తప్పేం లేదు అన్న భావనలో ఉంటాడే తప్ప ఆ వ్యక్తి పట్ల అదేంటి కోపాన్ని కానీ ఆ వ్యక్తి పట్ల ద్వేషాన్ని కానీ పొందే ప్రయత్నం ఉండదు ఇక్కడ ప్రూపా భాష్యంలో రాస్తున్నాము తత్తేను కంపం సుసమీక్షమానో భుంజానవే మాత్మ సంస్కృతం విపాకం నేను కతి జన్మలో ఎంతో పాపం చేశాను కాబట్టి ఆ పాపానికి ఎంతో దుఃఖాన్ని అనుభవించవలసింది కానీ భగవంతుడు కృష్ణుడు నా పట్ల అనుగ్రహంతో ఎంతో అనుభవించాల్సిన శిక్షణ కొంత మాత్రమే నాకు ఇస్తున్నాడు అని చెప్పి భక్తుడు చాలా వినమ్రంగా ఉంటారు అని భక్తుల యొక్క భావనను భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఉదరిస్తూ ఇక్కడ భావాన్ని చెప్తున్నారు అనమాట కాబట్టి ఎప్పుడైతే ఎప్పుడైతే అతనికి నిన్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి సమ సుఖ ఎందుకంటే భక్తులు ఏమిటంటే ఇది నా కర్మఫలంగా లభించింది కాబట్టి నేను ఈ కష్టాలు అనుభవించవలసిందే అని చెప్పి ఎప్పుడైతే కష్టాలు కలిగినప్పుడు ఆ సమయంలో తపస్సును పెంచే ప్రయత్నం తన తపస్సును పెంచుకునే ప్రయత్నం చేస్తాడు లేకపోతే భగవత్కరణను పెంచే ప్రయత్నం భగవద్కరుణను పొందడానికి తీవ్రమైన తపనను పొందుతాడు ఈ విధంగా అతడు సుఖదుఖాలు రెండింటిలో కూడా సమభావాన్ని కలిగి ఉంటాడు సమదుఃఖ సుఖా సమదు సుఖ అంటే సు సుఖ దుఃఖాల్లో సమత్వభావాన్ని కలిగి ఉంటాడు తర్వాత నిర్మమో నిరహంకార సమదు సుఖక్షమే నిర్మమ అంటే దేహానికి సంబంధించినటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఇతర ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడు ఎందుకంటే దేహం అనేది ఇది తాత్కాలికమైంది అనే భావనకి తెలిసే ఉంటుంది కాబట్టి దాంతో ఎక్కువ తాదాత్మ్యం చెందకుండా తర్వాత మిథ్యాహంకారానికి లోను కాకుండా ఉంట నిర్మమో నిరహంకార నిరహంకార అహంకారము అంటే అహం అంటే నేను నేను అనే భావన ఎక్కువ ఉండదు ఇక్కడ రెండు రకాల మిథ్యాహంకారము తర్వాత అహంకారము ఈ రెండు విషయాలు మనం కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి అహంకారము అనేది అది సహజము అహంకారం అంటే గర్వం అని కాదు అహంకారం అంటే నేను నేను అనే భావన సమ సహజమే అది సహజంగానే ఉంటుంది నేను అనే భావం ఉంటుంది దాని అహంకారం కానీ మిథ్యాహంకారం నేను నేను అందగాడిని నేను ధనవంతుణ్ణి అది రాంగ్ నేను అనే భావన మంచిది అవునండి మీరు ఎవరంటే అవునండి నేను బాగానే ఉంది నేనే నేనే పరమాధికారిని అది మిథ్యాహంకారం నువ్వు పరమాధికారివే అయితే మళ్ళీ ఇంకొక ఇరవై ఏళ్ళ నువ్వు మొత్తం ముసిలివాడి అయిపోతావు మరి అప్పుడు ఏంటి కాదని ఇప్పుడు ఆ వయసు అయిపోయింది అని అంటే మరి అప్పుడు ఎందుకు అట్లా అన్నావు ప్రపంచాన్ని నేనే రా పాలిస్తానికి ఎందుకు అన్నావు వయసు మీద పడగానే మాత్రం ఎందుకు ఇట్లా కుంగిపోతున్నావు అది మిథ్యాహంకారం కానీ ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఆ అహంకారం బలము దర్పము అన్నీ ఉన్నప్పుడు అన్న ఓ నేనే సమస్తానికి నేనే రాజును అన్న భావనలో ఉన్నావు అది మిథ్యాహంకారం నేను భగవత్ నేను భగవంతుని సేవకుణ్ణి అనడం అది మిథ్యాహంకారం కాదు అహంకారం అది సరి అయింది నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే ఆ విధంగా తర్వాత సంతు సతతం యోగి యతత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమా భక్త సమే ప్రియ చూడండి ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా బలుగుతున్నాడు ఈ ఫోర్టీన్త్ శ్లోకంలో సో ఈ ఫోర్టీన్త్ శ్లోకంలో మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త మద్భక్త అంటే తన మనస్సును బుద్ధిని ఎవడైతే అంటే ఎవడైతే నాయందే అర్పించున్నాడో అటువంటి నా భక్తుడు మద్భక్త నా భక్తుడు సహా అతడు మే నాకు ప్రియ ప్రియమైనవాడు నా భక్తులు రకరకాలు ఉన్నారు అనేక అనేక స్థాయిల్లో భక్తులు ఉన్నారు అని కొంతమంది కిందకు ఉండొచ్చు కొంతమంది చాలా టా టాప్ లెవెల్లో ఉండొచ్చు రకరకాల స్థాయిల్లో ఉన్నారు కానీ నా భక్తుల్లో ఎవరికైతే ఈ సద్గుణాలన్నీ ఉన్నాయో యో మద్భక్త సమే ప్రియ నాకు ప్రియమైన వాడు నేను వారందరికీ ప్రేమై ఉండొచ్చు భక్తులందరికీ కానీ నాకు ప్రేమైన వాడేవడు నాకు ప్రేమైన వాడేవాడు అంటే ఈ అన్ని గుణాలు కలిగిన వాడు నాకు ప్రేమైన వాడు కాబట్టి ఇక్కడ సంతుష్ట సతతం యోగి సంతుష్ట ఇక్కడ పూపాలు స్పష్టంగా రాస్తున్నా అంటే సంతుష్ట అంటే భగవత్కరణతో ఏది లభిస్తే దాంతో సంతు అవుతాడు ప్రయాసతో ఏదో సాందించడానికి ప్రయత్నించాడు అందుకే దాన్ని సర్వదా ఆనందంగా ఉంటాడు సంతుష్ట ఆహా భగవంతుడు అంటే ఈ కృతజ్ఞతా భావం అనేది చాలా ముఖ్యం ఈ కృతజ్ఞతా భావం కలిగి ఉండడం అనేది ఈవెన్ సామాన్యులు చెప్తుంటారు మన కృతజ్ఞత మాత్రం ఆయన ఉండాలి కృతజ్ఞ ఉదాహరణకి మనం భోజనంలో కూర్చున్నాం పెళ్ళి భోజనంలో కూర్చున్నాం పెళ్ళి భోజనంలో కూర్చున్నప్పుడు మంచి అందరు అందరికి వడ్డిస్తున్నాడు వడ్డిస్తున్నప్పుడు మనకు మనకు అదొద్దు ఇదొద్దు ఇదొద్దు అదొద్దు అనుకు అని అని అనకుండా నాకు అది కావాలి అద్దెచ్చివు ఇద్దెచ్చివు అద్దెచ్చివు ఇద్దెచ్చివు అంటే తెచ్చిందేమో తీసుకోవట్లేదు కానీ ఏదో తేదు అదే నువ్వు అది నాకు ఆ పులుసులో ముక్కల పులుసులో నాకు నాకు ఆ గుమ్మడికాయ ముక్క ఆ గుమ్మడికాయ ముక్క బట్ట అంటే ఆ వడ్డించేవాడికి కోపం వస్తుంది అటు అనకుండా అవునండి మీరు ఇంత ఇంత చక్కగా వడ్డిస్తున్నారండి ఎంత బాగుంది ఏది అడిగినా అది ఇస్తున్నారు మీరు నేను చాలా సంతృప్తి చెందానండి అని కనుక మనం ఆ మాట అంటే ఆ వడ్డించే వ్యక్తి సంతృప్తి చెంది చాలా నో ప్రాబ్లం మీకు ఏం కావాలని చెప్పండి మీకు ఇంకా మీకేమైనా కావాలని చెప్పండి అవునండి నాకు ఆ పులుసులో కుమ్మడికామకు కావాలి ఓ ఇప్పుడే పట్టుకొస్తా ఉండండి వెళ్ళి పట్టుకో పెద్ద గిన్నెలో పట్టుకొచ్చి ఇస్తాడు అంటే ఏంటి నువ్వు మొట్టమొదటి ఆ సంతృప్తిని వెలివిచ్చావు కాబట్టి ఆ వడ్డీచ్చే వ్యక్తి నీ పట్ల ప్రసన్నుడై ఇంకా నీకు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు అడుగుతున్నాడు అడిగి మరీ నీకు ఇస్తున్నాడు చూసారా అందరికీ అట్లా ఇవ్వలేదు అందరికేమో గంటలో గంటతో పాటు పులుసు చేసాడు పోయాడు కానీ నువ్వు సంతృప్తి చెందావు సంతృప్తి చెందిని సంతృష్టిని ప్రకటించావు ఏమంటే ఏమండి రాండి ఏంటి ఆయన అవునండి మీరు నిజంగా నేను దాన్ని గమనిస్తున్నానండి మీరు ఎంతగా ప్రేమగా అడిగి మరీ వడ్డిస్తున్నారు చాలా బాగుంది మీ పేరు ఏంటని చెప్పండి నా నా పేరు శాస్త్రి అండి ఆ శాస్త్రి గారు నిజంగా మీరు ఎంత బాగా వడ్డిస్తున్నారండి నేను ఇన్ని పెళ్లి భోజనాలకు వెళ్ళా కానీ ఇలా మీలాగా వడ్డించిన వాళ్ళు నేను చూడలేదండి తల్లిని మించిన తల్లిని మించిన వాడిలాగా మీరు చేస్తున్నారు నిజంగా చాలా ధన్యులండి అండి మీలాంటి వాడిని చూస్తాను అనగానే ఆ వ్యక్తి ఇంకా ప్రసన్నుడే అయ్యా అదే ఉందండి ఇది నా బాధ్యత ఎందుకంటే మీరు అతిథి దేవులు కాబట్టి మేము చేయాలి ఇంకా మీకు ఏమైనా కావాలని చెప్పండి అని అది అప్పుడు చెప్తాను నాకు ఆ పులుసులో గుమ్మడికాయ ముక్కలు చాలా బాగున్నాయండి ఆ గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా ఉండండి ఇప్పుడే పట్టుకొస్తూ ఉండని వెళ్తాడు వెళ్ళి పట్టుకో పెద్ద గిన్నెలో పట్టుకో పట్టుకోవచ్చు చూడండి మీకోసం మొత్తం గుమ్మడికాయ ముక్కలే పట్టుకోవచ్చు అని చెప్పిస్తాడు అంటే అంటే సంతృష్టి సంతృప్తి అనేది మనిషికి చాలా ముఖ్యమైనది ఆ సంతృప్తి ఉండడమే కాకుండా ఆ సంతృప్తిని వెలిబుచ్చాలి అంటే సంతృప్తిని మనం ఏ విధంగా వెలిబుచ్చాం కృతజ్ఞతారూపంలో వెలిబుచ్చుతాం కాబట్టి మనకు మనకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞత బలకాలి మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని పట్ల కృతజ్ఞత పలకాలి మనకు రక్షణ కలిగిస్తున్నటువంటి డాక్టర్ పట్ల కృతజ్ఞ కృతజ్ఞతను మనం వెలిబుచ్చాలి తల్లిదండ్రులు చెప్పాలి బ్రాహ్మణులు వైష్ణ వైష్ణవులు అందరు ఉన్నారు ఎంతోమంది మనకు సహాయం చేస్తున్నారు మనకు ఆశీర్వాదం ఇస్తున్నారు ప్రతి ఒక్కరి పట్ల కూడా మన కృతజ్ఞతలు వెలిబుచ్చాలి కా కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది ఎప్పుడే మనం సంతృష్టి చెందుతాము ఆ సంతృష్టి పొందడం అనేది ఒకనొక భక్తుని లక్షణం సంతుష్ట సంతుష్ట సంతృష్టి అంటే సంతృప్తి అనేది చాలా ముఖ్యం అవసరం కాబట్టి భక్తులకు ఇది ఉండాలి అంటే పొందిన దానికి మనం సంతృప్తి చెందాను అని ఎప్పుడైతే భక్తుడు ఆ భావాన్ని వెలిపిస్తాడో ఆ సంతృప్తి చెందిన వాడికి ఇంకా లభిస్తుంది సంతృప్తి చెందిన వా చెందని వాడికి మళ్ళీ ఎక్కువ లభించే అవకాశం లేదు ఉన్నది కూడా పోతుంది అది గ్యారంటీ అది ఈ భౌతిక జగత్తు యొక్క లక్షణం ఎవరే సంతృప్తి చెందాడో వాడికే ఇంకా ఎక్కువ లభిస్తుంది ఎవరైతే సంతృప్తి చెందాడో ఇచ్చిన దానికి ఇంకా ఏడుస్తూ ఉంటాడో వాడికి ఉన్నది కూడా కొట్టుకుపోతుంది సతతం యోగి సతతం యోగి ఇక్కడ చాలా ఇది ఇదొక భక్తి యొక్క లక్షణం అంట సతతం యోగి అంటే పార్ట్ టైం పార్ట్ టైం యోగి కాదు టెంపరీ యోగి కాదు టెంపరీ డ్యూటీ కాదు సతతం యోగి ఎందుకంటే అతడు భక్తుడి యొక్క ఇంద్రియాలు సర్వదా నిగ్రహించబడి ఉంటాయి అంతేకాకుండా శాస్త్రాన్ని బట్టి భగ శ్రీకృష్ణ భగవానుడే ఆరాధ ఆరాధనీయుడు ఆరాధ్యుడు అనే విషయం తెలిసి ఉంటుంది కాబట్టి సతతం యోగి అతడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ భక్తునిగా ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఏ సమయాన ఏ సమయంలో భక్తు భగవంతుని సేవ చేయాలన్నా కృష్ణుకు సేవ చేయాలన్నా గురువు సేవ చేయాలన్నా వైష్ణవులకు సేవ చేయాలన్నా కూడా అతడు సంసిద్ధుడై ఉంటాడు కాబట్టి అతన్ని సతతం యోగి పార్ట్ టైం భక్తుడు కాదు ఫుల్ టైం భక్తుడు ఫుల్ టైం భక్తుడు అంటే అట్లా అని అంటే మళ్ళీ టెంపుల్లో కూర్చున్న వాడు ఫుల్ టైం అని కాదు అంటే నేను ఏ డ్రెస్లో ఉన్నా కూడా ఏ డ్రెస్లో ఉంటే మాత్రం ఏం లాభం ఏ ఏ డ్రెస్లో ఉంటే మాత్రం ఏముంది కానీ నేను మాత్రం భక్తిలోనే ఉన్నాను అనే భావనలో ఉండాలి భావనలో ఉన్నప్పుడు ఉదాహరణకి అర్జునుడు ఇప్పుడు యుద్ధరంగంలో అర్జున్ యుద్ధరకంలో కవచాన్ని పెట్టుకున్నాడు లేదా కిరీటం పెట్టుకున్నాడు లేకపోతే ఒంటికి అన్నీ కూడా రకరకాలటువంటి రక్షణ వలయాన్ని రక్షణగా అన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆ వాటితో ఉన్నాడు కూడా అయినా కూడా భక్తుడే కానీ ఇదే అర్జునుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడు మంచిగా ధోతు కట్టుకుంటాడు తిలకం పెట్టుకుంటాడు లేదా కిరీటాలు ఏమి ఉండవు అప్పుడు కూడా మంచిగా ఒళ్ళంతా తిలకాలు పెట్టుకుంటాడు భక్తి చేస్తుంటాడు అంటే ఏంటి కార్యరంగంలో ఉన్నా రణరంగంలో ఉన్నా ఆఫీసు రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఏ సమయంలో కూడా తన యొక్క ఉనికిని కోల్పోని వాడు సతతం యోగి సతతం యోగి అని చెప్తున్నా అనమాట ఇంద్రియాలు నిగ్రహించబడిన కారణంగా అతడు స్థిర నిశ్చయుడై ఉంటాడు యథాత్మా దృఢ నిశ్చయ యథాత్మ అంటే ఇంద్రియాలు పూర్తిగా నిగ్రహించబడినవాడు యథాత్మ అన్ని ఇంద్రియాలు అంటే నాలుగు గుర్రాలు నాలుగు గుర్రాలను ఆ రథానికి నాలుగు గుర్రాలు ఆ నాలుగు గుర్రాల యొక్క జీను వాడికి ఉన్నటువంటి కళ్ళము చేతుల గట్టిగా ఉంది కాబట్టి ఆ నాలుగు గుర్రాలు ఏది కూడా తన ఇష్టం ప్రకారం పోదు ఆ రథికుడు ఆ రథసారథి ఏ విధంగా ఎటువైపు నడిపిస్తాడో అటువైపు మాత్రమే ఆ గుర్రాలు పరిగెడతాయి ఆ విధంగా భక్తుల యొక్క ఇంద్రియాలని కూడా పూర్తిగా వశంలో ఉన్న కారణంగా వాడిన కారణంగా ఆ భక్తు యొక్క రథము జీవన రథం అనేది కోరిన మార్గం వైపు నడుస్తుంటుంది దృఢ నిశ్చయ ఉత్సాహ ఉత్సాహ నిశ్చయ ధైర్య భక్తుడు ఎప్పుడు దృఢ నిశ్చయంతో ఉంటాడు నేను నాలుగు కోట్ల భగవద్గీత భగవద్గీతాతం సరళ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా పంచే తీరుతాను అనేటువంటి దృఢ సంకల్పంలో ఉంటాడు అంటే ఆ విధంగా అతనికి ఒక నిశ్చయం ఉంటుంది ఒక సంకల్పం ఉంటుంది చూడండి చాలామంది ఉంటారు కొంతమంది నేను ఈ జన్మలో ఎవరిస్టు పర్వతాన్ని ఎక్ ఎక్కే తీరుతా అని నిర్ణయం వాళ్ళకి వాళ్ళ మధ్యలో కాలు విరిగిపోయింది అయినా కూడా ఎక్కారు ఉన్నారు అరుణిమ శర్మ సంథింగ్ ఒక వ్యక్తి అంటే ఆ సంకల్పం ఉంది హిమాలయ పర్వతాలు ఎక్కాలి కానీ మధ్యలో కాలు విరిగింది అయినా కూడా లెగ్ డెగ్గెట్టుకుని ఎందుకంటే ఆ సంకల్ దృఢ నిశ్చయ సామాన్య వ్యక్తులు ఆ విధంగా అటువంటి సంకల్పాలు చేసి ఆ సంకల్పాలు ఎన్ని ఎవరో దాచినా దాటుతున్నారు అంటే ఇక జీవితాన్నే శ్రీకృష్ణుకి సమర్పించిన వాడు ఇంకెంత చేస్తాడు కాబట్టి దృఢనిశ్చయుడే ఉంటాడు మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమీ ప్రియ మయ్యర్పిత మనోబుద్ధి అంటే ఏంటి మనస్సును బుద్ధిని రెండింటినీ కూడా ఆ భక్తుడు కృష్ణుడికే సమర్పించి ఉంటాడు అని ఈ మాట ఎవరు చెప్తున్నారు స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు నా నిజమైన భక్తుడు తన మనస్సును తన బుద్ధిని రెండింటిని నాకే ఇస్తాడు అటువంటి నా భక్తుడే నాకు చాలా ప్రియమైన వాడు అర్జున అని చెప్తున్నాడు అంటే ఏంటి మనస్సును కృష్ణుకి ఇచ్చాడంటే మనసును ఖాళీగా ఉంచకుండా మనసులో కృష్ణు పెట్టాడు కృష్ణు పెట్టి తన బుద్ధిని కృష్ణుకి ఇచ్చి కృష్ణు కావలసిన పనులన్నీ కూడా చేయడానికి సన్నిద్ధంగా సన్నద్ధుడై ఉన్నాడు అందుకోసం మయ్యర్పిత మనోబుద్ధి యోమ భక్త సమీప్రియ ఇక ఇక్కడ భాష్యం రాస్తున్నానంటే ఇటు ఇంతటి ప్రామాణికమైన భక్తి ఇంత ప్రామాణికమైన నిస్సందేహంగా అరుదైనదే అయినా అంటే ఇంత అమ్మో ఇనున్న ఈ పన్నెండు లక్షణాల ఇది చాలా అరుదుగా ఉంటుంది అంతే కదా ఎందుకంటే కోటి ముక్త మధ్య ఏక ఏ ఏక దుర్లభ కృష్ణ భక్త కోటి మంది ముక్తుల్లో ఒక కృష్ణ భక్తు దొరకడమే కష్టం అంటే ఏంటి ఈ అన్ని లక్షణాలు కూడా సంపూర్ణంగా కలిగిన వ్యక్తి దొరకడం చాలా దుర్లభం కాబట్టి ఈ గుణాలని మనం ఒక్కో సంవత్సరం ఒక్కోటి ప్రయత్నించినా కూడా నూటి నూరు పాటలు మనకి ఈ గుణం రాకపోవచ్చు కానీ దాంట్లో కొద్దిగా అంశ కొద్దిగా అంశం మనకు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా అంటే ఏంటి ఈ ముప్పై ఆరు గుణాల్లో ఒక గుణం చాలా అద్భుతంగా ఉండొచ్చు కానీ ముప్పై ఆరు గుణాలు కొద్ది కొద్దిగా మనకు ఉండొచ్చు కొద్దిగా వరకు రా వచ్చే అవకాశం ఉండదు కానీ కృష్ణుడు చాలా సంతోషిస్తాడు ఎందుకంటే మన ప్రయత్నాన్ని చూసి మన ప్రయత్నాన్ని చూసి కృష్ణుడు నిశ్చయంగా సంతోషించి మనకు అపూర్వమైన దీవెనలు అపూర్వమైన వరదానం మన ఇచ్చే నిశ్చయంగా అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వాలు ఏమంటున్నారంటే అయితే ఇటువంటిది అరుదే అయినప్పటికీ భక్తి యోగాల నియమాలను పాటించడం ద్వారా భక్తుడు అటువంటి స్థే అటువంటి స్థితిలో నెలకొంటాడు అంతేకాకుండా అటువంటి భక్తుడు తనకు చాలా ప్రియమైన వాడని భగవంతుడు ఇక్కడే చెబుతున్నాడు ఎందుకంటే పూర్ణకృష్ణ భక్తి భావంలో తన సకల కార్యాలతో దేవదేవుడు సర్వదా ప్రసన్నుడే ఉంటాడు అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు అటువంటి భక్తుల పట్ల ప్రసన్నుడై ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ పన్నెండు గుణాలని ఈ పన్నెండు గుణాలని ప్రయత్నిస్తూ ఉండాలి అప్పుడే మన కృష్ణుడికి చాలా ప్రేమైన వాళ్ళం ప్రేమైన వాళ్ళం కాగలుగుతాము చూద్దాం ఇక ఇప్పుడు ఇంకా ఏం గుణాలు చెప్పబోతున్నాడు ట్వెల్వ్ పాయింట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ లోక్ యస్మాన్నో ద్వజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్ష హర్ష భయోద్వేగ ముక్తో ప్రియ ఈ తర్వాత శ్లోకం దీనిలో భగవంతుడు మూడు గుణాలు చెప్పాడు ఇందాక చెప్పినటువంటి రెండు శ్లోకాల్లో పదమూడు పద్నాలుగు శ్లోకాల్లోనేమో పన్నెండు పన్నెండు గుణాలు చెప్పాడు అయితే ఈ ఈ శ్లోకంలోనేమో భగవంతుడు మూడు గుణాలు చెప్తున్నాడు యస్మాన్నో ద్విజతే లోకో ఒక గుణం లోకాన్నో ద్విజతే చయహ రెండో హర్ష మర్ష ముక్త ముక్త ముక్తః భయోద్వేగ సచమే ప్రియ అంటే ఏ ఒక్కనికి కష్టాన్ని కలిగించని వాడు ఎవరిచే కలతకు గు కలత చెందనివాడు సుఖ దుఃఖాలలో భయాందోళనలో సమభావం కలిగి ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైన వాడు ఇది భగవన్ అంటే మూడో గుణం అదే మూడు గుణాలు గల యస్మాన్నో ద్విజతేలోకో అంటే ఏంటి ఇక్కడ అంటే భక్తుడు భక్తుడి యొక్క ఇంకా కొన్ని లక్షణాలు ఇక్కడ ఇక్కడ వివరించబడుతున్నాయి భగవంతుడు అంటే భక్తుని చే కష్టం కానీ ఆందోళన కానీ భయం కానీ అసంతృష్టి కానీ కలగదు ఎవరైనా వ్యక్తి ఇంకొక ఒక వ్యక్తి ఒక భక్తు భక్తుడు అనుకుంటున్నాం ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి భయాన్ని కలిగిస్తుంటే ఆందోళన కలిగిస్తున్నాడు లేదా కష్టాన్ని కలిగిస్తుంటే ఆ వ్యక్తి భయ భక్తుడు కానే కాడు భక్తుడు అనేవాడు ఇంకోరికి ఆందోళన కలిగించవద్దు అతను చూస్తే ఎవరు భయపడద్దు ఆవు మనం ఉంది ఆవు సాత్విక ఆవుని చూస్తే ఎవరు భయపడరు కోతి ఉంది కోతి దగ్గర వెళ్ళాలంటే భయపడతారు పెద్ద పిల్లలు దాని గురించి ఆలోచన అక్కర్లేదు ఇంకా కోతి దగ్గరికి వెళ్ళాలంటే భయం అంతే పెద్ద పులితో ఇంకా భయం వస్తుంది కాబట్టి అంటే ఆ లక్షణం వాళ్ళంతా సాత్వికంగా ఉంటారంటే చాలా హాయిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రశాంతంగా వెళ్ళి మనం మాట్లాడించేంత ధైర్యం మనకు వచ్చేస్తుంది కొత్త వారి నాడు మనకు ఎటువంటి భయం లేకుండా మొహమాటం లేకుండా మనం వెళ్ళడానికి మనకు ధైర్యం చాలు ఎందుకు అంటే యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయహ ఇది అంటే అతడు ఏ వ్యక్తి కూడా కష్టాన్ని కలిగించాడు అతని యొక్క సన్నిధి ద్వారా ఎవరికి భయం కలగదు అదేవిధంగా ఎవరి సన్నిధి చేత కూడా అతనికి భయం కలగదు అంటే నా నుంచి నీకు భయం అంటే అతని నుంచి భయం కలగకపోవడం ఒకటే అయితే తా ఎవరి నుంచి కూడా అతనికి భయం కలగదు అంటే ఏంటి భయాన్ని కలిగించినా కూడా దాన్ని పట్టించుకోడు లోకా నో ద్విజతే చయ ఆ విధంగా ఉండు హర్షర్ష భయోద్వేగ ముక్తో సచమే ప్రియ ఎందుకంటే ఇప్పుడు ఓకే నేను అందరికీ ఎవరికి కూడా భయం కలిగించకుండా ఉన్నాను ఎందుకంటే ఎవరిన రాగానే నేను నవ్వుతున్నాను సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు ఆ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఏంటి ఎవడు వీడు అన్నట్టు నవ్వాము అనుకోండి మనం ఒకసారి నవ్వగానే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భయం సగం పోతుంది అంటే ఏంటి ఒక వ్యక్తి వస్తున్నాడు మన దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే దానిలో చైతన్యం ఉంది ఆ వ్యక్తిలో చైతన్యం ఉంది ఆ వ్యక్తిలో చైతన్యం ఉంది అంటే ఆత్మ ఆత్మ ఉంది ఆత్మలో పరమ ఆత్మతో పాటు పరమాత్ముడు ఉన్నాడు చైతన్యం ఉంది ఆ చైతన్యం ఉండడం ఆ శరీరం కదిలి వస్తుంది అంటే ఏంటి దానిలో భగవంతుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు జీవుడు ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి భయం భయంగా వస్తున్నాడు కనీసం నవ్వచ్చు కదా ఏం పలకకపోయినా నవ్వచ్చు కదా నవ్వడం ద్వారా ఆ వ్యక్తి యొక్క భయం పోతుంది మటం వాళ్ళు అంటే అప్పుడు నిన్ను నీ దగ్గర రావడానికి జంకు లేకుండా ఉంటుంది అది భక్తుని లక్షణం అమ్మో సింహం సింహంలాగా ఉన్నాడే చూస్తేనే భయంగా ఉన్నాడు పోయి అంటే పోయి మాట్లాడితే ఇంకేమంటాడు సింహంలాగా ఎగురుతాడేమో గర్జిస్తాడేమో లంఘిస్తాడేమో మీద అంత భయం అంటే అది అన్నట్టు కాకుండా యస్మాన్నో ద్వితే లోకో లోకాన్నో ద్వి చేహ ఆ విధంగా ఉండాలి నిజంగా భక్తుడు అంటే ఆ విధంగా ఉండాలి అటువంటి వాడు ముక్తో మే ప్రియ అటువంటి వాడు నాకు ప్రియుడు అని కృష్ణుడు చెప్తాను ఇక్కడ మరి నేనంటే వారి పట్ల నే వాళ్ళకు భయం కలిగించకుండా నేను ఉంటా మరి వాడు వాడు కూడా తనకు భయం కలిగించకుండా ఎలా ఉంటాడు వాడి వాడి గురించి ఎందుకు భయపడు భక్తుడు ఎందుకంటే భక్తుడికి ఆ ఎదుటి వ్యక్తి యొక్క నీత దిశ అత వ్యక్తి కోపంగా ఉన్నాడు లేదా ప్రేమగా ఉన్నాడు ద్వేషంగా ఉన్నాడు రకరకాలు ఉన్నాడు తెలుసు ఓహో ఇది వీడి తప్పు కాదు ఇది వీడి తప్పు కాదు ఈ వ్యక్తి తప్పు కాదు ఈ వ్యక్తి తప్పు కాదు అతని యొక్క గుణాలే ఆ విధంగా అతని పనిచింపజేస్తున్నాయి నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టాను పశ్యతి పరం వేత్తి మద్భావం సోది గచ్చతి అంటే ఏంటి నిజంగా ఈ వ్యక్తి కోపం చూపించట్లేదు ఈ వ్యక్తి అటు విధంగా కర్కశంగా పోయి అతడి గుణమే ఆ విధంగా జయిస్తుంది ఇతర గుణమే కారణంగా వీలెందుకు కారణమవుతాడు కాబట్టి అతడి వ్యక్తి పట్ల భయపడడు ఎందుకంటే ఆ గుణాలకు అవతల ఉన్నటువంటి ఆ గుణాలకు అతీతంగా ఉన్నటువంటి కృష్ణుని చూస్తాడు ఆ వ్యక్తి భక్తుడైన వాడు ఆ గుణాలకు అతీతంగా గుణాలకు బయట ఉన్నటువంటి భగ శ్రీకృష్ణుని చూస్తాడు కాబట్టి ఆ గుణాలను చూడడు కాబట్టి ఆ వ్యక్తిని ఆ విధంగా తీసే అవకాశం లేదు కాబట్టి ఏ వ్యక్తి కూడా భయపడడు ఏ ఆ వ్యక్తి అంటే చూడండి మనం కొంతమంది ఉంటారు కొంత సన్నగా అదేంటి కట్టపుల్లలాగా ఉంటారు కానీ వాడికి గుండె ధైర్యం ఉంటుంది ఆ గుండె ధైర్యం ఎందుకు ఎందుకుంది ఎందుకంటే అది ఆత్మబలం అది ఆత్మబలం అది వాళ్ళకి అట్లా ఉంటే భక్తుడికి ఇంక ఉండాలి చూస్తాం మనం భక్త అంబీర భక్త అంబరీషుడు భక్త అంబరీషుడు ఆ విధంగా ఏకాదశి వ్రతాన్ని చక్కగా చేస్తాడు సంవత్సరం పాడు సంవత్సరం పాటు చేస్తాడు చివరికి ఆ ఏకాదశి వ్రతాన్ని పరిపూర్ణ సమయం వచ్చిన తలబడికి దూర్వాసుడు రావడం ఆ పెద్ద కథ ఉంది అయితే ఎప్పుడైతే ఆ దూర్వాసుడు వచ్చి నువ్వు ఈ విధంగా చేస్తావా నన్ను పిలిచి మరి నన్ను అవమానించి మరి నువ్వే మొట్టమొదే ఆ పాలన చేస్తావా అని చెప్పి తన జటాజూడానికి ఒక జుట్టు తీస్తుంది నేల మీద కొట్టబడి కృత్య ఒక ఒక పెద్ద రాక్షసి బయటకు వచ్చింది అయినప్పటికీ కూడా భక్తుడు ఏమాత్రం భయపడలేదు భక్తుడు ఏమాత్రం భయపడలేదు ఎందుకంటే అక్కడ అక్కడ అంబరీష్కున్నటువంటి ధైర్యం వేరు ఎందుకంటే భగవంతుడు నన్ను కాపాడుతాడు భవామి చిరత్పార్ధ చేతసాం అంటే అక్కడ భగవంతుడైన అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాయుక్తం యోగక్షేమం వహామ్యహం అంటే భగవంతుడిని రక్షిస్తాడు నిరంతరము అనేటువంటి ధైర్యంలో ఉన్నాడు కాబట్టి ఆ ఎదుటి వ్యక్తికి భయపడలేదు ఇది అంబరీష్ అంటే భక్తుల యొక్క లక్షణం అది తర్వాతేమో ఎవరైనా వ్యక్తి కోపపడ్డా కూడా అసూయ చూపించినా లేకపోతే తిరస్కారం చూపించినా కూడా అది ఆ వ్యక్తి ఆ గుణాలే ఆ విధంగా పనిచేస్తున్నాయి తప్ప ఈ వ్యక్తి కారణం కాదు అనే భావన ఉంటుంది కాబట్టి ఆ గుణాలకు పరంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి విశుద్ధ భక్తులైన వాళ్ళు చూస్తారు కాబట్టి కోపించే వాడి పట్ల కూడా వాళ్ళకి ఎటువంటి కోపం కలగదు అంతేకాకుండా వాళ్ళు ఆ కోపాన్ని మాత్రం కూడా చూడరు అందుకోసం చెప్తూ యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ నెక్స్ట్ హర్ష మహర్ష భయోద్వేగై ముక్త అంటే ఇప్పుడు సామాన్యంగా అదేంటి సాధారణంగా ఉండే లోకి అంటే ఎప్పుడైనా తనకు కోరిక తన ఇంద్రియ భోగానికి కావలసినటువంటి అన్ని వస్తువులు లభిస్తుంటే హర్షం ఉంటుంది వాడికి హర్ష హర్ష మహర్ష భయద్వోత్వేయోగై అని అనమాట అంటే హర్షము అంటే వాడికి ఏమిటి నాలుగు రకాలు ఉంటాయి మనిషికి హర్షము తర్వాత దుఃఖము తర్వాత భయము తర్వాత ఆందోళన ఈ నాలుగు లౌకికుడికి ఉంటాయి అయితే భక్తుడికేమో ఈ నాలుగు నుంచి ముక్తి కలిగి ఉంటుంది వాడికి హర్షము అంటే ఏంటంటే తనకు తన ఇంద్రియ భోగానికి తన సుఖానికి ఏదైనా కల్పించిన హర్షం ఓ ఉత్సాహంగా ఉంటాడు హర్షం సపోజు భోగానికి కావాల్సిన వస్తువు తన దగ్గర లేవు కానీ తన పక్క వాడికి వచ్చినాయి అప్పుడు దుఃఖం అయ్యో వీడికి వచ్చింది వీడికి వచ్చింది వీడికి వచ్చింది అని చెప్పి అప్పుడు చేస్తాయి అవి దుఃఖం తర్వాత లేకపోతే దుఃఖం వస్తుంది ద్వేషం కూడా వస్తుంది తర్వాత శత్రువు నుంచి అది వాడు ఇట్లా అటాక్ చేయబోతున్నాడు వాడు ఈ విధంగా నన్ను ముంచబోతున్నాడు దాని పన్నాంగం పన్నుతున్నాడు అనగానే భయం వస్తుంది వాడికి అంటే ఏంటి హర్షము దుఃఖము భయము భయము తర్వాత చింత ఇవన్నీ నాలుగు రకాలైనటువంటి గుణాలు లౌకి ఉంటాయి తర్వాత ఏదైనా కార్యాన్ని సాధించలేకపోతే కూడా మొత్తంతో చింతతో వాడు కుంగిపోతాడు కానీ భక్తులు మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉండు ఏమంటాడంటే హర్షామర్ష భయోద్వేగై ముక్త సచమే ప్రియ ఆ విధంగా ఆ కలతలన్నింటికి ఈ నాలుగు రకాలైనటువంటి కలత దూరంగా ఉంటాడు భక్తుడు అటువంటి వాడే నాకు ప్రియమైన వాడు అని కృష్ణ స్పష్టంగా ఈ శ్లోకంలో మూడు గుణాలు చెప్పాడు కాబట్టి మనం ఎవరికి కలతను కలిగించకపోవడం ఎవరికి దుఃఖాన్ని కలిగించకపోవడం ఎవరికి ఆందోళన కలిగించకపోవడం ఎవరికి చింతను కలిగించకపోవడం అనేది మన లక్షణం కావాలి ల లక్షణం కావాలి అప్పుడే భక్తులు అది భక్తుని యొక్క లక్షణంగా చెప్పబడుతోంది అదేవిధంగా ఎవరైనా కలతాన్ని కలిగించినా దుఃఖాన్ని కలిగించినా ఇవన్నీ రకరకాలు కలిగించినా కూడా దాని కలత చెందకపోవడం అనేది ఇంకోటి దానికి కారణం ఉంటే రెండు రకాలుగా చూడచ్చు ఒకడేమో వాడు గుణాల వలన వర్తిస్తున్నాడు అనే సంపూర్ణ భావంతో ఉండి ఆ గుణాలకు అతీతంగా కృష్ణుడు ఉన్నాడు అని చూడడం ఒక రక ఒక విషయమైతే వీటన్నిటి నుండి నాకు పరిష్కారం భగవంతుడు నిశ్చయంగా నాకు చూపిస్తాడు కృష్ణుడు నాకు నిశ్చయంగా దీని పరిష్కారం చూపిస్తాడనేటువంటి తీవ్రమైనటువంటి నిశ్చయంతో నమ్మకంతో విశ్వాసంతో ఉంటూ ఆ భగవత్ యొక్క కరుణను ఇంకా తొందరగా రావడం కోసం తన తపస్సును పెంచేవాడు కూడా భక్తుడు తర్వాత హర్షామర్ష భయోద్వేగే ముక్త ఈ విధంగా ఈ నాలుగు లౌకికలకు ఉండే నాలుగు గుణాల నుంచి కూడా ఎవరైతే బయటపడి ఉంటాడో అటువంటి వాడే నాకు ప్రియమైన వాడు అని చెప్పి శ్రీకృష్ణ ఇంకో మూడు గుణాలు చెప్పి తర్వాత ఇంకో చెప్పబోతున్నాడు ఆ ట్వెల్వ్ పాయింట్ సిక్స్టీన్కి వెళ్ళిపోతున్నాడు వెళ్ళి అనపేక్షుచిర్దక్ష ఉదాసీనోగతవ్యత సర్వరంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియ దీనిలో ఆరు లక్షణాలు చెప్తున్నాడు కృష్ణుడు ఒకటేమో అనపేక్ష శుచి దక్ష ఉదాసీన గతవ్యత సర్వారంభ పరిత్యాగి ఆరు లక్షణాలు చెప్పాడు మళ్ళీ దీంట్లో ఈ శ్లోకంలో అనపేక్షా శ్రుతిర్దక్ష ఉదాసీనోగత వ్యత సర్వారంభ పరిత్యాగే యో మద్భక్త సమే ప్రియ దీంట్లో ఆరు లక్షణాలు కనిపించినాయి ఎంత అద్భుతంగా ఉన్నావు అంటే చూసారా కాబట్టి ఈ భక్తి యోగంలో చెప్ప చెప్పబడుతున్నటువంటి ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వరుసగా మనకు పన్నెండో శ్లోకం పదమూడు నుంచి మొదలైంది పదమూడు పద్నాలుగు తర్వాత పదిహేను అయింది ఇప్పుడు పదహారుకి వచ్చింది ఈ విధంగా పదమూడు నుంచి పంతొమ్మిది వరకు చక్కగా శ్లోకాలన్నీ సాగుతున్నాయి ఆ శ్లోకాలన్నీ కూడా అంటే యాక్చువల్గా ఈ భక్తి యోగం ఉందో ఈ భక్తి యోగం అందరికీ నోటికి రావాలి కంటోపాఠంగా రావాలి కంటోపాఠంగా వచ్చినప్పుడు ఈ శ్లోకాలన్నీ మనం చక్కగా ప్రతిరోజు పలకవచ్చు ఆ పలకడం ద్వారా మనకు గుర్తొస్తుంది హా భక్తుల లక్షణాలు ఏ విధంగా ఉండాలి కాబట్టి ఏ లక్షణాలు ఇంకా మనం పుణికి ఏ లక్షణాలు మనకు తక్కువ ఉన్నాయి ఒక్కోసారి ఆ పరిస్థితుల ప్రభావం కొన్ని మనం ఒక రకంగా వ్యవహరించినప్పటికీ కూడా వెంటనే అయ్యో ఏమిటి ఇట్లా చేస్తున్నామేంటి నేను ఇట్లా పలికాని ఏంటి నేను ఈ విధంగా వ్యవహరించాను ఏమిటి ఇది భక్తుని లక్షణం కాదు కదా నేను చాలా సావధానంగా ఉండాలి అని మళ్ళీ వెనక్కు అంటే ఏ బురదలో పడ్డ కాలుని తీసి కడుక్కునే మనం అవకాశం ఉంటుంది కానీ ఈ ఈ ఈ శ్లోకాలన్నీ కూడా లేదా ఈ శ్లోకాలు చెప్పినటువంటి భక్తుల లక్షణాలను కూడా పుస్తకంలోనే ఎక్కడో ఉండేది అలమారాలో ఉండి అది ఎప్పుడో సంవత్సరానికి రెండేళ్లకోసారి ఆ భక్తి యోగం వచ్చినప్పుడు దాని చదువుతుంటే ఆ భక్తి యోగ గుణాలు మనకట్లా ఎట్లా తెలుస్తాయి అలా కాకుండా దీనిలో ఉన్న దీనిలో ఇరవై శ్లోకాలే ఉన్నాయి ఇరవై శ్లోకాలు మనకు కంటోపాఠంగా వచ్చాయంటే చక్కగా చక్కగా మనం భక్తుల యొక్క లక్షణాలు మనం మాట మాటికి ప్రతిరోజు కూడా చదువుకునే అవకాశం నిజంగా నోటి కనుక ఈ అధ్యాయం కనుక వస్తే ఎదురైంబడు తెస్తా కేవలము నాలుగు నిమిషాలు ఈ ఇరవై శ్లోకాలు చదవడానికి నాలుగు నిమిషాలు అంతే నాలుగు నిమిషాల్లో మొత్తం శ్లోకాలు దాంట్లో భక్తుల లక్షణాలు పదమూడో శ్లోకాల నుంచి పంతొమ్మిది వరకే అయినా దాంతోపాటు భగవంతు చెప్పినటువంటి మూడు ముఖ్యమైన విషయాలు తర్వాత ఏడు మార్గాలు తర్వాత ముప్పై ఆరు లక్షణాలు భక్తుల లక్షణాలు అన్నీ కూడా మనం నాలుగు నిమిషాలు చదివి చేసుకో గుర్తు చేసుకోవచ్చు కాబట్టి అందరితోటి అదేంటి సోదరులకు సోదరి విన్నపం విన్నపము ఏమిటంటే ఈ పన్నెండవ అధ్యాయాన్ని అందరూ కంటోబాటంగా నేర్చుకోండి అవి ఏమిటండి ఇప్పుడు ఇప్పటికే మా ముప్పై వచ్చేయండి నలభై ఏళ్ళు వచ్చేయండి ఇప్పుడేం గుర్తుంటే చిన్న పిన్న చిన్నవాళ్ళు అంటే వాళ్ళకంటే గుర్తుంటుందండి మాకు ఇప్పటికీ ఎక్కడికి గుర్తుండదండి అది దాంతో మొదలుపెడతారు పని చెప్తే ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లమ్ చెప్తారు అందరు కూడా ఆడ కానీ మగ కానీ కా కానీ నీకు నేర్చుకోవాలనే అది లేదు అది మెయిన్ ప్రాబ్లం అంతే తప్ప నీకు కావాల్సినంత కృష్ణ చెప్తాను కదా మత్తస్మృతి జ్ఞానమపోహనం చ నా వల్లే స్మృతి జ్ఞానము మరుపు కలుగుతున్నాయి అవునండి నాకు గుర్తే ఉండదు నా గుర్తే ఉండదు నా గుర్తే ఉండండి తథా వస్తుంటాడు కృష్ణుడు ఎందుకంటే అపోహనం చ నేనే నేనే మర్పిస్తున్నాను అన్నాడు అట్లాగా నాకు అను ఇట్లా వైష్ణవాగ ప్రభు చెప్పారు కాబట్టి నేను ఈ ఇరవయో శ్లోకం నేర్చుకో మొత్తం ఇరవయో అధ్యాయం నేర్చుకోవాల్సిందే నాకు కంటపడం రావాల్సిందే నాకు రావాల్సిందే నాకు ఇరవై శ్లోకాలు మొత్తం రావాల్సిందే అనుకోని కృష్ణ ఓకే వెరీ గుడ్ కాబట్టి నువ్వు ఎంతగా నువ్వు కోరుకుంటున్నాక సరే నీకు స్మృతి ఇస్తాను నీకు జ్ఞాపక శక్తి ఇస్తాను కృష్ణుడు ఇస్తాడు చూస్తారు ఎంత హాయిగా ఉంది కాబట్టి కోరిక ఉండాలి ఇరవై శ్లోకాలు నిజంగా నేను కంటోపాట నాకు రావాలి చక్కగా నేను చదవాలి ఎప్పుడైనా గుడిలోకి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఫంక్షన్ వచ్చింది ఎవరైనా పుట్టినరోజు పిలిచారు ఆ పన్నెండో శ్లోకం పన్నెండో అధ్యాయం చదవండి ఎంత బాగుంటుంది ఎంత ఎంత మంగళకరం నేను భగవద్ వ్యాఖ్య అని ఆ విధంగా ఆ శ్లోకాలు చదివి అందరికీ ఆ పిల్లవాడికో ఆ పిల్లకో అక్షతలు వేస్తే ఎంత మంగళకరంగా ఉంటుంది ఆ విధంగా భగవద్గీత శ్లోకాలు పలకడం ద్వారా కూడా ఆ వా ఆ వాతావరణం కూడా పవిత్రంగా మంగళమయంగా అవుతుంది కాబట్టి శ్లోకాలు నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యంగా ముఖ్యంగా ఈ పన్నెండవ అధ్యాయం ఒకటి తర్వాత పదిహేనవ అధ్యాయం ఒకటి తర్వాత తొమ్మిదవ అధ్యాయం ఒకటి ఈ మూడు అధ్యాయాలు కనుక మనం తెలుసుకో మన మన కంటూపాఠంగా అవుతుంటే చాలా రహస్యాలన్నీ కూడా ఈ శ్లోకాలు వీటిలో ఉన్నాయి తొమ్మిదవ అధ్యాయంలో అది పరమకుక్ష జ్ఞానం అనన్యా సింతయంతోమ అని చెప్పబడినటువంటి అధ్యాయం అదే మన్మనాభవ మద్భక్తో అని చెప్ప చెప్పబడినటువంటి అధ్యాయం కూడా అదే అంతేకాకుండా పితాహమస్య జగతో మాతాధాతా పితామహ అనే రహస్యం చెప్పినది కూడా అన్ని అదే కాబట్టి అనేక రహస్యాలతో కూడినటువంటి తొమ్మిదవ అధ్యాయాన్ని మన కంటూపణ కంటూపన రావడము అంతే విధంగా అదేవిధంగా శ్రీకృష్ణుడే పురుషోత్తముడు అని తెలియజేసేటువంటి పదిహేనవ అధ్యాయము తర్వాత ఈ భక్తి యోగ భక్తి యోగ లక్షణాలను నేనే ఉద్ధరిస్తున్నాను నా భక్తులందరినీ అని చెప్పినటువంటి పన్నెండవ అధ్యాయం ఈ మూడు మనకు నిశ్చయంగా ప్రతి భక్తుడికి కంటోపాఠంగా రావాలి వచ్చినప్పుడు ఈ మూడు అధ్యాయాన్ని కనుక మనం కలిసి చదువుతే ఎంత టైం పడుతుంది తెలుసా కేవలం పది నిమిషాలు మాత్రమే ఈ మనకి ఇరవై నాలుగు గంటల సమయంలో పది నిమిషాలు మనకు కనుక నోటిగా వచ్చేసి ఉంటే నోటికి వచ్చేసి ఉంటే హాయిగా పది నిమిషాల్లో ఈ మూడు అధ్యాయాలు చదివేస్తు అంత అంటే మన మెమరీ పవర్ అంత ఉంది అంత ఉంది మనం దానికి ప్రార్థించాలి దానికోసం ప్రయత్నించాలి శ్రీకృష్ణుడు దానికి ఎప్పుడైతే మనం అభిలాషను వ్యక్తపరుస్తామో అప్పుడు నిశ్చయంగా మనకు ఆ స్మృతిని అంటే జ్ఞాపక శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు ఓకే ఇక్కడ చెప్పినటువంటి ఆరు లక్షణాలు ఉన్నాయి అనపేక్ష అనపేక్ష అంటే తటస్థుడు అంటే సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించనివాడు పవిత్రుడు దక్షత కలిగిన వాడు ఉదాసీనుడు సకల క్లేశ సమస్త క్లేశాల నుండి విముక్తుడు ఏవో ఫలితాల కొరకు సమపడనివాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు ఉదాసీనో ఉదాసీనోగతవ్యత సర్వారంభ పరిత్యాగి యో సమే ప్రియ అంటే భక్తుడికి ఎప్పుడైనా ఒకసారి ధనం రావచ్చు ఒకసారి ధనం రాకపోవచ్చు కానీ అతడు మా దానికోసం చాలా ప్రయా దానికోసం ఎటువంటి ప్రయాసపడ్డు అతడు తటస్థునిగా ఉంటాడు అంటే భగవంతుడి కానీ తోడు ధనం లభిస్తే స్వీకరిస్తాడు లేకపోతే కలత మాత్రం చెందాడు ఈ విధంగా అతడు తటస్థునిగా ఉంటాడు ఆయా పరిస్థితుల్లో అతడు తటస్థంగా ఉంటుంటాడు కాబట్టి అనపేక్ష అంటే అపేక్ష ఉండదు అలా అని చెప్పి ఉపేక్ష కూడా ఉండదు ఉపేక్ష అంటే పట్టించుకోకపోవడం అనపేక్ష అంటే అంటే అపేక్ష అంటేమో కావాలి 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 అనేమో అపేక్ష ఏమో అనపేక్ష తడస్తునే కాదు ఓకే వస్తే ఓకే కృష్ణంతా అంత నీ అని అనుగ్రహమే రాలేదు ఆ కృష్ణాదంతా నీ ఇష్టమే అనపేక్ష శుచి శుచి అంటే భక్తుడైనప్పుడు నీట్గా ఉంటాడు ఫ్రెష్గా ఉంటాడు భక్తుడైన వాడు కనీసం రోజుకు రెండు సార్లు అయినా స్నానం చేస్తాడు కాబట్టి ప్రతి భక్ భక్తుడైన వాళ్ళు కనీసం సార్లు స్నానం చేయాలి పొద్దున పొద్దున సార్లు సాయంత్రం వస్తే స్నానం చేయాలి హాయి చక్కగా తల మీద స్నానం చేయొచ్చు చల్ల కాబట్టి బాడీ నుంచి బాడీ దాకా కూల్గా చనీళ్ళతో స్నానం చేయాలి చనీళ్ళతో స్నానం చేయడం ద్వారా ఒళ్ళంతా చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఈ విధంగా శుచిహి శుచిహి అంటే భక్తుడు ఈ విధంగా కనీసం రోజు రెండు సార్లు స్నానం చేస్తాడు తెల్లవారు జామునీ వేస్తాడు ఈ విధంగా తర్వాత భగవన్నామాన్ని జపిస్తాడు కాబట్టి వాడు అంతర్బాహ్యాల్లో శుచిగా ఉంటాడు కాబట్టి శుచిత్వము అనేది అందుకోసం ప్రభుల క్లీనినెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్ క్లీనెస్ ఎందుకంటే వారు కట్టించినటువంటి మందిరాల్లో కనిపించేటువంటి శుచి శుభ్రత ప్రపంచంలోని ఏ మందిరాల్లో మనకు కనిపించదు అంత నీట్గా ఉంటుంది మళ్ళీ అన్ని రకాల భగవత్ సేవలు చేస్తూ భగవంతుడికి అన్నిసార్లు నైవేద్యాలు పెడుతుంటాము భగవంతుడికి అన్ని అన్ని అన్నిసార్లు డ్రెస్సులు మారుస్తుంటాము దాని పూలదండలు వేస్తుంటాము నైవేద్యాలు పెడుతుంటాము హారతలు ఇస్తుంటాము అయినా కూడా చాలా ప పరమ పవిత్రంగా చాలా నీట్గా శుచిగా ఉంటుంది అదే అంటే ఏంటి భక్తుడు తను శుచిగా ఉండడమే కాకుండా భగవంతుడి యొక్క కైంకర్యం కూడా చక్కగా ఎట్లా శుచిగా ఉండేట్టు చూస్తుంటాడు కాబట్టి అందరూ కూడా చక్కగా మంచిగా బట్టలు వేసుకోవాలి తమ వేసుకునే బట్టలని ఉతికి ఉతికి మరి వేసుకోవాలి ఇస్త్రీ చేసి మరి వేసుకోవాలి అని నలిగిపోయిన బట్టల వేసుకోవద్దు అందరూ కూడా అదేంటి అప్పుడే ఏదైనా రిన్ సోప్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్న వాళ్ళకి వైట్ డ్రెస్ ఇట్లా మె మెరిసిపోతు ఉండాలి అండ్ ఎవరు వైట్ ఓ ఆర్ యూ ఫ్రమ్ రిన్ కంపెనీ నో 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 విఆర్ డివోటీస్ సో వైట్ ఎప్పుడు ఆల్వేస్ శుచి లోపల కూడా పవిత్రత బయట కూడా పవిత్రత సుచి నెక్స్ట్ దక్ష దక్ష అంటే కాంపిటెంట్ హిఫ్ దర్ కాంపిటెంట్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ కృష్ణ చెప్తున్నాడు ఎవరైతే ఎక్స్పర్ట్ అచ్చా నీకు బట్టలు కుట్టడం వచ్చా నాకు రాదండి నీకు వంట చేయడం వచ్చా రాదండి ఇల్లు ఉండడం వచ్చా రాదండి కరతాలు వాయించవచ్చా రాదండి భగవద్ శ్లోకం వచ్చా రాదండి ఏది రాకుడు ఏం చేస్తారో నువ్వు అంటే కృష్ణుడికే అవమానం కృష్ణుడికే పెద్ద నామోషన్ ఇలాంటి వాడిని పెట్టుకుంటే వీడానా భక్తుడు వీడికి మాట రాదు పాట రాదు చదవడం రాదు ఊడడం రాదు వంట రాదు తిలకం పెట్టుకోవడం రాదు ఏడు వీడా భక్తుడు చీ చీ కాబట్టి నువ్వు ఇంకా ఇంకా పదే పది జన్మల తర్వాత రా అని చెప్తుంటాడు కాబట్టి భక్తుడు అనేవాడు దక్షుడు అయి ఉండాలి ఎక్స్పర్ట్ ఓకే ఎక్స్పర్ట్ అనేది లెక్చర్లోనే కాకపోవచ్చు ఎక్స్పర్ట్ కుకింగ్లో కావచ్చు ఎక్స్పర్ట్ టీవీ వీడియోలో ఉండవచ్చు వీడియో త్యాజ్లో ఎక్స్పర్ట్ కావచ్చు లేకపోతే పాటలు రాయడంలో ఎక్స్పర్ట్ కావచ్చు లేకపోతే పుస్తకాలు అనువదించడంలో ఎక్స్పర్ట్ కావచ్చు లేకపోతే పేపర్లు రాయడంలో ఎక్స్పర్ట్ కావచ్చు మందిరాలు కట్టించడంలో ఎక్స్పర్ట్ కావచ్చు కృష్ణుడి కోసం ధనాన్ని సంపాదించడంలో ఎక్స్పర్ట్ కావచ్చు ఏదైనా కాబట్టి ఎక్స్పర్ట్ మాత్రం కావాలి ఆ ఎక్స్పర్ట్ అయిన అంటే అతని యొక్క నైపుణ్యము ఆ దక్షత ఉందో తద్వారా చేసిన కార్యానికి ఆ కార్యఫలాన్ని కృష్ణుడికే ఇవ్వగలిగి ఉండ అటువంటి వాడి భక్తుడు కాబట్టి భక్తుడు అని నేను భక్తుణ్ణి నేను సేవకుణ్ణి వాడికి ఆ దక్షత ఏదో కార్యక్రమంలో ఏదో ఒక రంగంలో దానికి దక్షత ఉండి ఉండి తీరాలి అప్పుడే అతను భక్తుడు లేదా కాదు ఇది అర్థం చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి సపోజు అమ్మగారు ఉన్నారు అవునండి మీరు ఏంటి కృష్ణ కాన్షియస్నెస్లో కానీ కృష్ణ చైతన్యంలోకి రాకముందర మీకు ఎన్ని ఎన్ని రకాల మిఠాయిలు వచ్చు అవునండి అప్పుడు నాకు ఐదు రకాల మిఠాయిలు వచ్చేవి అండి పూర్వం ఓకే ఇప్పుడు కృష్ణ భక్తిలోకి వచ్చారు కదా అవునండి ఎన్ని అయింది పది ఏళ్ళు అయింది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని వచ్చి మీకు మిఠాయిలు చేయడం సేమ్ ఐదు చేస్తున్నామండి అది కృష్ణ భక్తులు కానే కాదు కృష్ణ భక్తిలో రానప్పుడు ఐదు ఉంటే కృష్ణ భక్తిలో వచ్చిన తర్వాత పాతిక రావాలి అంటే అప్పుడు దక్షత వచ్చినట్టు అంటే ఆ విధంగా తమ యొక్క కళా నై తమ కార్య నైపుణ్యాన్ని పెంచుకోవాలి నేను పెంచుకుంటున్నారు ఎందుకు పెంచుకుంటున్నారు కృష్ణుడి కోసం పెంచుకుంటున్నారు కదా అటువంటి వాళ్ళే నాకు ప్రియుడు అని చెప్తున్నారు కృష్ణుడు అంటే కృష్ణుడికి ప్రియమైన వారం కావడం కోసం మనం మన యొక్క కార్యక్రమాల్లో దక్షతని మనం పెంచుకోవాలి అనపేక్ష సుచిర్ దక్ష అది దక్షత అనేది చాలా అవసరం కాబట్టి మనం ఏదో సింపుల్గా ఉండే పర్వాలేదండి నామకే వాస్తే అన్నట్టుగా ఉండకుండా ఆ దక్షతను సాధించాలి వంట చేసిన ఇల్లు ఊడ్చినా గుడిని ఊడ్చిన పలికినా రాసిన లేకపోతే చెప్పినా లేకపోతే గుడి కట్టించినా లేకపోతే ఏది చేసినా కూడా దానిలో దక్షత ఉట్టిపడాలి దక్షత ఉట్టిపడాలి అదే అటువంటి భక్తుడే నాకు చాలా ప్రేమైన వాడు చెప్తున్నాడు ఉదాసీనో గత ఉదాసీన ఉదాసీనా ఉదాసీను అంటే భక్తుడైన వాడు ఎవరి పక్షాన్ని వహించడు ఎవరి పక్షాన్ని వహించాడు కాబట్టి ఉదాసీన అంటే వీళ్ళు కలిసిన వాడు అంటే ఏంటి ఓ ఇప్పుడు ఆ దేశం వాళ్ళు ఈ దేశం వాళ్ళు క్రికెట్లో క్రికెట్ ఆట ఇప్పుడు రెండు ద్వేమో భారతీయుడి వాడేమో ఆస్ట్రేలియా ఇంకోడేమో ఇంగ్లాండు ఇద్దరు ఇద్దరు పోటీ పడుతున్నారు క్రికెట్ ఆటలో పోటీ పడుతున్నావు నువ్వేమో ఆస్ట్రేలియా వాడు వాడి వైపు మాట్లాడుతున్నావు నువ్వు ఉండే భారతీయుడు ఇక్కడ ఉన్నావు అక్కడెక్కడో ఆట ఎక్కడ చూస్తున్నావు టీవీలో చూస్తున్నావు వాడేమో వాడిని సపోర్ట్ చేస్తున్నావు ఆస్ట్రేలియా వాడి తప్పు వస్తున్నావు వాటికి సపోర్ట్ చేస్తున్నావు వాడు నువ్వు నీకు అన్న కాదు తమ్ముడు కాదు అక్క కాదు చెల్లి కాదు వాడి సపోర్ట్ చేస్తున్నావు వీడే అంటే వీడేమో ఆపోజిటు కాబట్టి వీడు వీడే ఓడిపోతాయో అనడా వాడి ఓహో అనడం ఏంటి భక్తుడి ఎవరి పక్షాన్ని స్వీకరించాడు కాబట్టి ఉదాసీనుడిగా ఉంటాడు హాయ్ ప్రశాంతంగా అటు నో ప్రాబ్లం బీపీ వాళ్ళకి బీపీఏ రైజే కాదు వాడికి ఎందుకంటే ఉదాసీనుడుగా ఉంటాడు కాబట్టి అది ఉదాసీనో గతవ్యత గతవ్యత అంటే సమస్త సమస్త ఉపాధుల నుంచి బయటపడి ఉంటాడు ఎప్పుడూ తనను ఫలానా వ్యక్తిగా తన ఫలానా ఫలానా దేశానికి చెందిన చెందినవాడిగా లేదా తన పెద్ద పెద్ద ఆఫీసర్గా ఆ విధంగా ఉండడు కాబట్టి అట్లా భావన కలిగి ఉండడు కాబట్టి ఎప్పుడు అతని సమస్త దుఃఖాల నుంచి ఉపాధుల నుంచి దూరంగానే ఉంటాడు ఉదాసీనోగతవ్యత సర్వారంభ పరిత్యాగి అంటే భక్తి యోగానికి విరుద్ధమైనటువంటి ఏ కార్యాన్ని కూడా అతను చేపట్టడు భక్తి యోగా ఏదో భక్తి యోగం ఉందా భక్తి యోగానికి అనుకూలమైనటువంటి కార్యాన్ని మాత్రమే చేపడతాడు భక్తి యోగానికి అననుకూలమైనటువంటి కార్యాన్ని అతను ఎట్టుబడి చేపట్టాడు ఇక పురుపాల దరాస్తు రాస్తూ తన భక్తి పురోగతికి లాభదాయకము కాకపోతే భక్తుడు అటువంటి పనిని చేపట్టడు అని చెప్తున్నాడు స్పష్టంగా ఉదాహరణకు భగవంతుని కొరకు అతడు మందిరాన్ని నిర్మిస్తాడు దాని కొరకు అతడు రకరకాల చింతల చింతలను స్వీకరిస్తాడు కానీ తన సంబంధ తన సంబంధితుల కొరకు తన సంబంధితుల కొరకు అతడు పెద్ద ఇల్లును కూడా నిర్మించాడు ఇక్కడ మా మేమున్న ప్లేస్లో ఇది నవీ మేము మేమున్న నవీ ముంబై నవీ ముంబైలో ఇది ఖార్గార్ కార్గర్ అనే ప్లేసు అతి అతిపెద్దమైనటువంటి మందిరం వస్తుంది చాలా పెద్ద మందిరం అంటే బొంబాయిలో అందరు బొంబాయిలో ఓ జూహులో ఉందని చూస్తాను జూహులో కంటే కూడా డబుల్ డబుల్ సైజ్ మందిరం వస్తుంది ఇక్కడ అంటే బొంబాయిలో ఎనిమిది ఎకరాల స్థలంలో మందిరం అంటే ఊహించలేరు అంత పెద్ద మందిరం దాంట్లో గార్డెన్లు అవి పెద్ద వస్తాయి దానికి నూట యాభై కోట్లు నూట యాభై కోట్ల మరి అంత న్యూ నూట యాభై కోట్లు దానంగా వచ్చిన దానంగా తీసుకొచ్చి మందిరం కట్టించడం సామాన్యం సామాన్యంగా ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో చింతలు వస్తాయి ఎన్నో టెన్షన్లు వస్తాయి కానీ భక్తుడు భక్తుడైన వాడు ఆ భ ఆ కార్యానికి అంకితమైన వ్యక్తి కృష్ణుడి కోసం ఆ చింతలన్నిటి స్వీకరిస్తాడు కాబట్టి ఎప్పుడైతే నీ కార్యఫలా నీ కార్యంలో ముఖ్యమైన ముఖ్య పాత్రధారి ఎవరి కోసం అంటే ముఖ్యమైన దాని భోక్త కృష్ణుడైనప్పుడు నువ్వు దానికోసం ఎన్ని చింతలను స్వీకరించినా నీకు చింతే లేదు నీ యొక్క నీ యొక్క వ్యాపారానికి శ్రీకృష్ణుడే ప్రధాన ప్రధాన భాగస్తుడైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ కృష్ణుడికి అయితే ఆ వ్యాపారంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎన్ని అడ్డంకులు వస్తున్నా కూడా నీకు చింతే లేదు ఎందుకంటే నువ్వు చింతపడినా అంత కృష్ణుడి కోసమే కదా కృష్ణుడి కోసమే కాబట్టి చింత లేదు కాబట్టి కృష్ణుని భాగస్వామిగా చేసుకోవడం ముఖ్యమైనది కాబట్టి అటువంటి వ్యక్తి భక్తుడైన వాడు భక్తి అనేవాడు భగవంతునికో భగవంతుని పెద్ద నిర్ పెద్ద భవనాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాడు దానికోసం ఎన్ని చింతనైనా స్వీకరిస్తాడు కానీ తన వారి కోసం పెద్ద కట్టమంటే కట్టడు ఆ విధంగా ఉంటుంది అందుకోసం సర్వారంభ పరిత్యాగే యో మద్భక్త సమే ప్రియ అంటే ఏంటి తన కోసం ఉన్నప్పుడు ఎటువంటి ప్రయత్నాలు పొదలు కృష్ణుడి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అటువంటి వాడు చాలా ప్రేమైన వాడు అని చెప్పి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆరు లక్షణాలని చెప్పాడు అంటే ఏంటి అనపేక్ష శుచి దక్ష ఉదాసీన గతవ్యత సర్వారంభ పరిత్యాగి మొత్తానికి ఆరు గుణాలు మళ్ళీ ఈ శ్లోకంలో చెప్తున్నాడు చూసారు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే ఏంటి వీటన్నిటి ఈ మొత్తం ముప్పై ఆరు శ్లోక ముప్పై ఆరు గుణాలు రాసిపెట్టిన అయ్యో నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడున్నాను ఎన్ని ఉన్నాయో నేను ఎన్ని ఇంటిలు ఉన్నాయి చూసుకోవాలి ఆ థర్టీ సిక్స్లో త్రీ ఉన్నాయా లేదా ఏ పరిస్థితి ఏమిటి చూసుకోవాలి ఇది ఇప్పుడు ఇంకా చెప్పబోతున్నాడు నెక్స్ట్ శ్లోకంలో సెవెంటీన్ ట్వెల్వ్ పాయింట్ సెవెంటీన్ యో నృష్యతిష్ట నోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తి మాన్యస్ స ప్రియ కాబట్టి భక్తియోగం చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు నేను ఎటువంటి క్వాలిఫికేషన్ పొందాలి నా యొక్క గుణాలు ఏ విధంగా ఉండాలి అని నాకు స్పష్టంగా తెలియజేసేదే ఈ అధ్యాయం ఈ అధ్యాయం నేను పట్టుకోకుండా అవునండే భక్తి చేయాలి భక్తి చేయాలి భక్తి చేయాలి కృష్ణ భక్తిని చేయాలి అది చేయాలి అది చేయాలి అంటూ పోతే అవును ఆ డివోటీ డిబోటీ ఆయ మాస డిబోటీ ఐ డిబోటీ నేను కూడా భక్తుండే మేబీ భక్తు అంటే కాదు కనదు భక్తుండే నీకు ఆ భక్తుల లక్షణాలు ఉన్నాయా ఆ భక్తుల లక్షణాలు నీకు ఉన్నప్పుడే ఉన్నప్పుడే నువ్వు నిన్ను భక్తుడిగా చెప్పుకో లేకపోతే ఏం చెప్పుకోవాలండి మరి నేనేమనుకోవాలండి సాధకుడు నేను సాధకుడిని నేను దాసుని అంతే అను భక్తుడిని అనకు అవునండి ఆ అవునండి నేను కృష్ణ భక్తుడి అండి అట్లా ఎప్పుడు అనకు ఎందుకంటే నీకు భక్తి భక్తి లక్షణాలు వచ్చినాయా భక్తుల యొక్క గుణాలు నీకు వచ్చాయా రాలే కదా రానప్పుడు కృష్ణ భక్తుని ఎందుకు అనుకుంటున్నావు కానీ కృష్ణదాసుని నో ప్రాబ్లం కృష్ణదాసుని నో ప్రాబ్లం నేను భక్తి సాధకుండీ నో ప్రాబ్లం వీటికి అన్నిటికీ పే పెట్టుకోవచ్చు కానీ భక్తుడిని మాత్రం భక్తుడు అంటే చూడండి ఎన్ని గుణాలు ఉన్నాయో ఇక్కడ కృష్ణుడు ఐదు గుణాలు చెప్తున్నాడు ఒకటి యో నహృతి ద్వేష్టి ఆనందము కానీ దుఃఖము కానీ లేనివాడు శోకము కానీ కోరికలు కానీ లేనివాడు శుభాశుభములు రెండింటినీ విడిచిపెట్టినవాడు అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు అంటే ఆనందించాలంటే ఓహో అని ఇట్లా అనడం లేకపోయినా లేదా కూడా లేదు అంటే యో హృష్యతి న ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి నాలుగు అంటే ఆనందించ ఏంటి పొంగిపోనివాడు కుంగి పొంగిపోనివాడు కుంగిపోనివాడు శోకించనివాడు కోరుకోనివాడు నాలుగు ఐదోదేమో శుభాశుభాలు వదిలిపెట్టినవాడు భక్తిమాన్య సమే ప్రియ ఇది ఆనందము కాని దుఃఖము కానీ లేనివాడు శోకము కానీ కోరికలు కాని లేనివాడు శుభాశుభములు రెండింటినీ విడిచిపెట్టినవాడు అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు ఐదు గుణాలు మళ్ళీ చెప్తున్నాడు అంత అద్భుతం అంటే ఏంటి వాళ్ళకి ఇటువంటి ఆనందము అంటే పొంగిపోవడం కానీ కుంగిపోవడం కానీ ఉండదు అంటే ఉదాహరణకు ఎట్లా ఉంటుందంటే దీనికి మన చిన్న చిన్న కథ కూడా చెప్పుకోవచ్చు బృందావనంలో రూపగోస్వామి సనాతన గోస్వామి ఇద్దరు కూడా చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు వాళ్ళు అక్కడ ఉండేవారు వారి వారి తమ్ముడు కొడుకు జీవగోస్వామి కూడా అక్కడే ఉండారు అయితే ఆ సమయంలో ఒకసారి దిగ్విజయ పండితుడు అంటే ఒక మహాపండితుడు సంస్కృత పండితుడు అనేక చోట్ల పండితులన్నీ ఓడిస్తూ 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 ఆహా బృందావనంలో రూపగోస్వామి వారు ఉన్నారు చాలా పండితుడు ఆయన కనుక నువ్వు కనుక ఓడిస్తే నిజంగా నీ ఖ్యాతి చాలా గొప్పగా అవుతుంది ఎవరు చెప్పగా ఆ దిగ్విజయ పండితుడు వచ్చాడు అనమాట బృందావనానికి వచ్చాడు వచ్చి ఆ రూపగోస్వామితో అన్నారు అనమాట రూపగోస్వామి గారి పేరు మీకు తెలుసో తెలియ తెలియని తెలిసే ఉంటుంది అందుకోసం మనం ప్రతి ప్రతిరోజు కూడా మంగళాచరణ శ్లోకాలు చదివేటప్పుడు మనం అంటాం శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం జైన భూతలే స్వయం రూపకదా మహ్యం దాతి స్వపదాంతికం అంటే చైతన్య మహాప్రభు ఒక సంకల్పించారు ఏమిటంటే భక్తి ఉద్యమము సర్వత్ర ప్రపంచమంతా వ్యాపించాలి శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం జైన భూతలే ఈ భూతలం మొత్తం కూడా మహాప్రభు యొక్క అభిలాషను నెరవేర్చాలి అని సంకల్పించినటువంటి రూపగోస్వామి వారు తమ పాద యొక్క ఆశ్రయాన్ని నాకు ఎప్పుడు ఇస్తారు అని ఒక భక్తుడు వాపోతున్నాడు ఒక సాధకుడు వాపోతున్నాడు ఒక దాసుడు వాపోతున్నాడు ఎప్పుడు నాకు దొరుకుతున్న రూపగోస్వామి వారి యొక్క ఆశ్రయం పాదాశ్రయం నాకు ఎప్పుడు లభిస్తుంది అని అడుగుతున్నాడు ఆ విధంగా ప్రార్థించాలి అయితే అటువంటి రూపగోస్వామి వారు ఆయన వాళ్ళ మహాధనికులు వాళ్ళు వాళ్ళు పెద్ద మంత్రులు అనమాట అంత పెద్ద ఒక రాజు రాజస్థాన్లో మంత్రులుగా ఉండే వదిలిపెట్టి కౌపీన కంఠాశ్రీతో కౌపీనాన్ని మాత్రమే ధరించి బృందావనానికి వచ్చేసారు వచ్చి సామాన్యులు కాదు వాళ్ళు వాళ్ళు ఏంటి రకరకాల భాషల్లో ప్రావీణ్యం సాధించిన వాళ్ళు దక్షులు వాళ్ళు వాళ్ళకు అరబిక్ భాషలో ఎక్స్పర్ట్ సంస్కృతంలో కూడా ఎక్స్పర్ట్లు ఇట్లా రకరకాల భాషలు బెంగాలీలో ఎక్స్పర్ట్స్ ఈ విధంగా రకరకాల భాషల్లో ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు అయితే ఆ విధంగా పండితు వచ్చా అయితే ఆ పండితు వచ్చి అవునండి మేము విన్నాం మీరు చాలా పండితులు అన్నారు కాబట్టి మీరు నాతో శాస్త్ర శాస్త్ర చర్చ చేయండి అంటే మా నీకేం కావాలి చెప్పు అని వస్తాను నీకేం కావాలి నేను నేను మిమ్మల్ని ఓడించాలండి అది నా కోరిక అయితే నేను ఇప్పుడే దానికోసం పోటీ ఎందుకు నేను రాసిస్తాను నేను ఓడిపోయాను రాసిస్తా ఏముంది దాంట్లో నేను నీతో మా మాట్లాడి చేసి అంత పెద్ద గొడవ చేసి అది చర్చలు చేసి మళ్ళీ నేను నేను అవన్నీ నేను రాసిస్తా మొట్టమొదటిగా నేను ఓడిపోయాను నీ చర్చలు అయిపోయింది దీనికో దీనికోసం నువ్వు నీ యొక్క కోరిక ఏంటి నన్ను ఓడిస్తాలి అంతే కదా నీతో ఓడిపోయిన నేను ఓడిపోయా అని చెప్పిన నాకు వచ్చిన ఏముంది రాసిస్తా తీసుకో అయిపోయింది యో సపోజ్ ఓ నేను గెలిచాను ఓ నేను గెలిచాను ఏ దాని ఉంది ఓ నేను ఓడిపోయాను ఉంది దాంట్లో అటువంటి వాళ్ళు అంటే ఏంటి యో నృష్్యతి నేష్ట నా స్వచ్ఛతి నా కాంక్షతీ సోచ అంటే వాళ్ళకు లేదు కోరిక అనవ నేను అందరి పండితులని ఓడించాలి అనే కోరిక లేదు పండితుల మీద గెలవాలని గెలిస్తే ఆనందము లేదు ఓడిపోతే దుఃఖం కూడా లేదు ఇంకే ఎందుకంటే నాకున్నది ఒకటే ఒకటి కృష్ణుడికి ప్రియుణ్ణి కావాలి కృష్ణుడికి ప్రేతముణ్ణి కావాలి కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి మా గురుగారు చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ఏదైతే భక్తి భక్తి ఉద్యమం ఉందో దాన్ని భూతలం మొత్తాన్ని స్థాపించాలి ఇది నా కోరిక నీతో నీ నీతో అంటే నీతో ఓడిపోతే ఏంటి ఆయన అప్పటికి రాసి చేశాడు అట్లా ఉంటుంది వాళ్ళ లక్షణం అయితే ఆయన ఆయనకు మాత్రం ఏంటి వాళ్ళ తమ్ముడు కొడుకు ఆయన జీవకోసం ఆయనకు కోపవచ్చు ఏంటి ఇట్లా అన్నాడు వాడు వాడు వెళ్ళి వేస్తే ఆ దిగ్విజయ అంతా చూపిస్తా చూసారా అదేంటి రూపగోస్వామి వారు ఓడిస్తాను ఓడిపోయా అని చెప్పి అందరికీ రాసి చెప్పి అందరు చూపిస్తా మొదలుపెట్టాడు బృందావులు అందరికీ రూపగోస్వామి ఓడిపోయారు ఓడిపోయాను రాసిచ్చారని చూపిస్తున్నాడు అప్పుడు జీవగోస్వామి కోపం వచ్చింది ఏంటి ఆయన ఏదో ఇంత వినమ్ర భావంతో ఆ విధంగా సార్ చెప్ప నువ్వు ఈ విధంగా దాన్ని నిజంగా అనుకుంటున్నావు అని చెప్పి ఆయన ఆ పండితుని మళ్ళీ ఓడించడం అవన్నీ జరిగినాయి అది అదంతా కథ వేరే విషయం కానీ భక్తుల భావన ఏముంటుంది అంటే ఏమో ఉప్పొంగిపోవడం తర్వాత ఓడిపోతే కుంగిపోవడం లేకపోతే లేకపోతే శోకించడం లేకపోతే కోరుకోవడం ఇవన్నీ వాళ్ళకు ఉండవు ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి తాత్కాలికమైనవి కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్కువగా పట్టించుకోరు అంతేకాకుండా శుభ అశుభ పరిత్యాగే భక్తి మాన్య సమీ ప్రియ కాబట్టి ఇక్కడ శుభము కానీ అశుభాలు అనే వాటన్నిటి కూడా భక్తుడు అతీతంగా ఉంటాడు ఎందుకంటే భగవత్ సేవలో ఉండడమే కృష్ణుని యొక్క సేవలో ఉండడమే సమస్త శుభకరము శ్రీకృష్ణు యొక్క స్మ నామాన్ని స్మరించడమే శుభకరము అనే భావనలో ఉంటాడు ఎప్పుడైనా ఆ నామాన్ని పలకలేకపోతున్నాడు అది అశుభం అంతే తప్ప నాకు ఎడమ కన్నది కాబట్టి అశుభం కుడి కన్నది కాబట్టి శుభం లేకపోతే పిల్లి 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 ఇట్లా పోయేది కాబట్టి శుభం పిల్లి ఇట్లా పోలేదు కాబట్టి శుభం అట్లా ఏముండదు వాళ్ళకి నా మనసులో కృష్ణుడు ఉన్నాడు లేదా పిల్లి ఎక్కడ ఉండని పిల్లి ఎక్కడున్నా పర్వాలేదు కానీ కృష్ణుడు నా మనసులో ఉన్నా లేదా కృష్ణ అమ్మ నా నోట్లో ఉందా లేదా పిల్లి పోనీ ఏమో పోని ఆ పిల్లి కూడా కృష్ణ కృష్ణ అంటే అక్కడ పిల్లి కూడా లాభం జరిగింది అంతే కదా కానీ ఈ శుభాశుభాలన్నీ ఎవరికి అవి తుమ్మాడు అరే తుమ్మాడు వాడు తుమ్మని కానీ నీ మనసులో ఎవరు ఉన్నారు కృష్ణుడు ఉన్నా లేదా అయిపోయింది ఏ ప్రాబ్లం ఏముంది తుమ్ము ద్వారా నీకు నీ యొక్క జగత్తే మారిపోతుంటే అంటే తుమ్మే నీకంటే అంటే తుమ్మే కృష్ణుడి యొక్క కృష్ణుడి నామం కంటే కృష్ణుడి నామం కంటే తుమ్మే బలంగా ఉందన్నమాట తు కృష్ణుడి నామం కంటే పిల్లే బలంగా ఉందన్నమాట అట్లయితుందా అది సాధ్యం కాదు అవన్నీ కూడా మానసిక కల్పనలు కానీ భక్తుడైన వాడు శుభ అశుభ పరిత్యాగి భక్తి మాన్య సమే ప్రియ అటువంటి ఉన్నాడో భక్తుడు నాకు అత్యంత ప్రియుడు అని చెప్తే తర్వాత శ్రీకృష్ణుడు ఇంకొక తొమ్మిది లక్షణాలు చెప్పబోతున్నాడు ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ శ్లోకా ట్వెల్వ్ ట్వెల్వ్ పాయింట్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ సమస్యత్రౌచ మిత్రే చధమానాపమానయో శీతోష్ణసుఖదుఃఖేశు సమస్సవివర్జిత్యుర్మౌని సుతుష్టో కైనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర సో ఈ విధంగా ఇక్కడ తొమ్మిది లక్షణాలు చెప్పడం జరిగింది ఇక్కడ మనకు చాలా అద్భుతంగా దీనిలో సమశత్రువు చ శత్రుమిత్రుల పట్ల సమంగా ఉండేవాడు మానావమానాల్లో శీతోష్ణాల్లో సుఖదుఖాల్లో నిందాస్తుల్లో సమచిత్తము కలిగినవాడు దుష్ దుష్ట సాంగత్యం నుండి సర్వదా దూరంగా ఉండేవాడు ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు దేనితోనైనా సంతృష్టి చెందేవాడు నివాసం ఏదైనా పట్టించుకోనివాడు జ్ఞానంలో సుస్థిరుడు భక్తియుత సేవలో నెలకొన్నవాడు అయిన మనిషి మనుషుడు నాకు అత్యంత పరమ ప్రియుడు అని అనిక్కడ చివరిగా చెప్తున్నాను కృష్ణుడు సమస్త్రౌచ మిత్రే చనయో శీతోష్ణసుఖదు సమస్స వివర్జిత్యుతుర్మౌని ఏన కైనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర ఇక మొట్టమొదటి ఏమిటి దీంట్లో సమ సమంగా ఉండేవాడు ఎవరి పట్ల శత్రువు చిత్రే చ శత్రుమిత్రుల పట్ల సమభావాన్ని కలిగి ఉండేవాడు శత్రుమిత్రు అంటే ఏంటి భక్తుల యొక్క లక్షణం అంటే శత్రుమిత్రుల పట్ల సమభావాన్ని కలిగి ఉండేవాడు అంటే అట్లా అని చెప్పి శత్రువులు పట్టుకొచ్చి ఇం ఇంట్లో కూర్చోబెట్టుకోడు కానీ వాళ్ళ పట్ల ద్వేషాన్ని కలిగి ఉంటాం అవును వాడి 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 గుణం ఆ విధంగా ఉంది నేనేం చేస్తాను కృష్ణ అతడి కూడా చక్కటి మంచి మంచి సద్బుద్ధినివ్వు కృష్ణ గురుదేవ ఆయన కూడా మంచి సద్బుద్ధినివ్వండి గురుదేవ అని చెప్పి వాడికి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వెళ్ళి ప్రసాదం ఇంటి పంపించడం ఆ విధంగా వాడికి భాగవతాన్ని వినిపించడం వాళ్ళైతే పండగ పిలిపించడం ఏదో విధంగా చేసి శత్రువు పట్ల కూడా శత్రువు పట్ల కూడా అతడు పరమ కరుణతో ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే ఏంటి శత్రువు పట్ల మిత్రు ప మిత్రుని పట్ల అతడు అంటే ఇవాడ కృష్ణాష్టమికే కాబట్టి ఆహా ఇవాడు కృష్ణాష్టమి కాబట్టి నేను వాడు చెప్పను ఎందుకంటే వాడికి నిజంగా కనుక వాడు కృష్ణాష్టమికి వస్తే వాడి మనసు మారిపోతుంది కాబట్టి వాడికి మంచి వాడికి చెప్పి నష్టమే కావాలి అని భావన ఉండదు కాబట్టి ఇవాడు ఏదో విధంగా మంచి కలగాలి కాబట్టి ఇవాళ ఇవాళ కృష్ణాష్టమి ఉందండి రాండి గుడికి రాండి నిన్నటి వరకు కొట్టుకున్నారు కదా వాడి బాడు తిట్టాడు కదా తిట్టిన తిట్టని కానీ వాడికి ఎప్పుడైతే కృష్ణుని చూస్తాడో ఆ కృష్ణుని చూసినప్పుడు ఆ కృష్ణ భక్తిని చూసినప్పుడు ఆ కృష్ణుని యొక్క అభిషేకాన్ని చూసినప్పుడు వాడి మనస్సు మారుతుంది కదండి అని వాడు అనుకుంటారు కాబట్టి సమశత్రమిత్రే చో మానావమానాలు మా అంటే ఒక్కోసారి అతనికి గౌరవం ఇవ్వబడుతుంది ఒక్కోసారి అవమానం చేయబడుతుంది ఆ చూడండి ఎంత అండి అని పిలి పిలిచారు కూర్చోబెట్టారు చక్కగా చేస్తారు ఒకసారి పిలవనే పిలవలేదు అయినా కూడా పట్టించుకోడు ఎందుకంటే మానవ మానాలని దేనికి శరీరానికే కదా నేనైతే కృష్ణ భక్తుడిగా ఉంటే చాలు నేను కృష్ణ భక్తుడిగా కృష్ణ భక్తుడిగా లోకంలో గుర్తించబడితే గుర్తించబడినా పడకపోయినా కృష్ణ భక్తుడిగా మనసులో ఎవరన్నా అనుకున్నా కూడా అదే నాకు ఇవ్వబడే పెద్ద గౌరవము అనే భావనలో ఉంటాడు కాదే ఈ సాక్షాత్గా చైతన్యం మహాప్రజు చెప్పారు ఎవరైతే ఎవరైనా దాడు కృష్ణ భక్తుడైన పేరు కనుక పొందితే నిజంగా గౌరవాన్ని పొందినట్టే ఈ జగత్తులో మహాకోటేశ్వరుడు లేకపోతే దేశాధినేత లేదా రా రాజ్యా రాజ్యాధినేత అన్నా కూడా ఎందుకంటే ఏంటి ఐదు సంవత్సరాల తర్వాత ఆ ప్రెసిడెంట్పై ఇంకో ప్రెసిడెంట్ వస్తాడు వాడిపై ఇంకోటి వస్తాడు వాడిపై ఇంకోటి వస్తుంటాడు ఈ విధంగా ఏంటి మారిపోతుంటుంది కానీ కృష్ణ భక్తుడు అనే దాన్ని మాత్రం ఎప్పటికీ ఆ క్వాలిటీ ఆ క్వాలిఫికేషన్ మాత్రం ఎప్పటికీ మారదు ఆ యోగ్యత మాత్రం ఎప్పటికీ మారదు కాబట్టి శాశ్వతంగా ఉండేదాన్ని మనం తీసుకోవాలి ఏ విధంగా అయితే ఇప్పుడు మనకు ఇవా ఈరోజు ఆయనది శ్రీ జగన్నాథ్ బాబాజీ మహారాజ్ గారి తిరోభావ దినోత్సవం ఆయన 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 మహనీయుడు ఆయన చేసిన మహాత్ కార్యక్రమం ఏమిటంటే చైతన్యం మహాప్రభు జన్మస్థానాన్ని ఆయన గుర్తించారు భక్తిలో ఠాకులు చాలా ప్రయత్నించారు ఎక్కడుందో ఎందుకంటే అప్పటికే ఆ గంగానది చాలా అది దాని ఒరవడ్లతోటి దాని గతిని మారుస్తుంటుంది కాబట్టి ఆయన ఇక్కడ ఉండేటువంటి ద్వీపాలు మారిపోతుండేవి అయితే మొత్తానికి ఆయన అన్నింటి పత్రాలను వాటిని చూసి అనేక వందల సంవత్సరాలని గమనించి గమనించి మొత్తానికి చైతన్య మహాప్రభు యొక్క నిజమైన జన్మస్థానం ఏమిటి ఆయన గుర్తించి మాయాపూర్లో ఉంది అని గుర్తించారు అదైతే దాని శాస్త్ర ప్రకారం దాని పురాణాల్లో చెప్పిన ప్రకారం తర్వాత ప్రభుత్వ కాగితాల ప్రకారం ఆయన నిర్ణయించడం జరిగింది కానీ అది సత్యమేనా కాదా మరి దానికి ప్రామాణికత రావాలి కదా అందుకోసం ఆ సమయంలో శ్రీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు గారు ఉన్నారు ఇవాళ ఆయన తిరోభావ దినోత్సవం ఆయన యొక్క ఆయన యొక్క ప్రభావం ఏమిటంటే ఆయన యొక్క ప్రాముఖ్యం ఏంటంటే మనకున్నటువంటి శతాధిక శతాధిక ఆయుషు కలిగినటువంటి వైష్ణవాచార్యుల్లో శ్రీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు ఒకరు ఆయన దాదాపు వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైగా ఆయన మనకు జీవించినట్టు మనకు కనిపిస్తోంది నూట పాతిక సంవత్సరాలు అంటే ఆయన శతాధిక ఆయుష్ కలిగినటువంటి వైష్ణవాచార్యులు అయితే ఆయన ఎప్పుడైతే ఆయన అంటే అంత పండు ముసలి అయిపోయిన తర్వాత ఆయనకు నడవడం కూడా లేకపోతే ఆయన్ని ఒక బుట్టలో పెట్టుకుని ఆయన శిష్యుడు తీసుకెళ్లేవాడు ఒక శిష్యుడు ఆయనని ఒక బుట్టలో పెట్టి తీసుకెళ్లేవాడు ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరు కూడా సేమ్ ఒకటే టైప్లో ఉంటారు వాళ్ళు ఒకటి టైప్లో ఉంటారు వాళ్ళ గుణాలు కానీ వాళ్ళ యొక్క లక్షణాలు కానీ వాళ్ళ యొక్క అలవాట్లు కానీ ఆ విధంగా నడుస్తుంటుంది అయితే ఎప్పుడైతే ఈ శైల జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ని అట్లా తీసుకొచ్చారు అనమాట అంటే ఇదేంటి స్వామి అంటే ప్రభు భక్తి ఠాకూర్లు ఆ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ని గురువుగా భావించేవారు గురువుగా స్వీకరించారు ఆయనని ఇప్పుడే నేనేమో గుర్తించాను ఈ స్థలాన్ని అనేక పరిశోధనలు చేసి ఇది ఇదే చైతన్య మహాప్రభకు జన్మస్థానంగానే ఆయన గుర్తించాను కానీ దీనికి దీనికి స్టాంప్ వేయాలి ఇది ప్రామాణికమైంది చెప్పి ఒక పెద్దవారు చెప్పాలి కాబట్టి ఈయన శతాధికమైనటువంటి వయస్సు కలిగినటువంటి వైష్ణవులు ఈయన మాయాపూర్లో ఈయనే చాలా ప్రామాణికులు ఈయన మొట్టమొదటి మొదటి కాలంలో ఆయన బృందానంలో ఉండేవారు తర్వాత బృందావనం నుంచి మాయాపూర్కి వచ్చేసారు కాబట్టి ఆయన తీసుకొచ్చారు ఆయన ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చారో అట్లా బుట్టలు పెట్టుకొని ఆయన ఆ బుట్టలోంచి ఆయన దుంకాట దుంకి నృత్యం చేయడం మొదలుపెట్ట అప్పుడు ఏమిటి అప్పటిదాగ నడక కూడా లేదు ఆయన ఈనే దుంకి నృత్యం చేస్తున్నారు అంటే అది అంటే ఆ చైతన్యం అంటే ఏంటి వాళ్ళు బాహ్య దృష్టికి అట్లా వృద్ధుల్లా కనిపించిన వాళ్ళలో ఉండేది శారీరక బలం కాదు వాళ్ళలో ఉండేది కృష్ణ బలం ఆత్మ ఆధ్యాత్మిక బలము బలం ఉంటుంది కాబట్టి ఆయన దాని బుట్టలోంచి ఒక్కసారి చంకుని దొంకి ఆయన నృత్యం చేసి ఇదే చైతన్య మహా ఇదే చైతన్య మహాపూ స్థానం ఇదే స్థానం ఇదే స్థానం అని చెప్పి ఆ నృత్యం చేస్తాట ఆ విధంగా ఆయన దాన్ని నిర్ణయించడం జరిగింది ఆయన దాన్ని అనమాట అంటే ఏంటి ఇక్కడ సమశత్రుచ మిత్రేచ దా మానాపమానయో అంటే వాళ్ళకు మానం కలిగిన అవమానం కలిగిన మానం కలిగిన అవమానం కలిగిన రెండిట్లో కూడా వాళ్ళు సమానంగానే ఉంటారు సమానంగానే ఉంటారు తర్వాత శీతోష్ణ సుఖదుఖేశు సమసంగ విభజిత అయితే ఇవాళ నేను చెప్తున్నట్టు ఆ విధంగా ఆయన నూట పాతిక సంవత్సరాల వ్యక్తైనప్పటికి కూడా మన మనం ఇప్పటిదాకా ఆయన్ని గుర్తుపెట్టుకుంటున్నాము తర్వాత ఏ మీరు ఏ మందిరంలో వెళ్ళినప్పుడు కూడా మీరు చూడొచ్చు మనకు ఐదుగురు ఆచార్యుల మనకు ఫోటోలు కానీ మూర్తులు కానీ కనిపిస్తే దానిలో శ్రీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు ఆయన శిష్యులైనటువంటి అయినటువంటి భక్తి నో ఠాకూర్లు ఆయన శిష్యులైనటువంటి శ్రీల గౌర దాస్ బాబాజీ మహారాజు ఆయన శిష్యులైనటువంటి భక్తి సిద్ధాంతలు ఆయన శిష్యులు అయినటువంటి శ్రీల ప్రభుపాదులు ఈ విధంగా ఐదుగురు మనకు కనిపిస్తుంటారు అయితే శత్రుమిత్రుల పట్ల సమానంగా ఉంటారు మానవమానాల పట్ల అంటే ఆ విధంగా పూర్తి గౌరవం ఇచ్చినా వాళ్ళు దీన్ని పట్టించుకోరు అంటే దాని తర్వాత లేకపోతే అగౌరవం ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు ఆ విధంగా ఉంటారు అంటే భక్తుల యొక్క లక్షణం ఆ విధంగా ఉంటుంది తర్వాత శీతోష్ణాలలో సుఖదుఃఖాలలో వాళ్ళు కూడా సమభావాన్ని నిందాస్థితులలో సమచిత్తాన్ని కలిగి ఉంటారు తర్వాత దుష్ట సాంగత్యం నుండి వారు దూరులై ఉంటారు సమత్సంగ వివర్జిత సంఘ వివర్జితులు అంటే దుష్ట సాంగత్యం నుంచి వాళ్ళు దూరంగా ఉంటారు తుల్య నిందాస్తిర్మౌని తర్వాత పొగ పొగడినా తెగడినా తుల్య నిందా స్థుతిర్మోని అంటే తుల్య అంటే సమభావంతో ఉంటారు అంటే పొగడినా తెగడినా వాళ్ళు మాత్రం సమభావంలో ఉంటారు వాళ్ళు ఎటువంటి ఉద్వేగానికి కానీ ఎటువంటి హర్షానికి కానీ వాళ్ళు గారు ఎందుకంటే అవన్నీ కూడా గాల్లో గాల్లో కొట్టుకుపోయేవి వాళ్ళు పొడినా గాల్లో కొట్టుకుపోతుంది తెగడినా కూడా గాల్లో కొట్టుకుపోతుంది కానీ భగవంతు యొక్క స్థుతి అటువంటిది కాదు భగవంతుని స్థుతి ఎటువంటిది అంటే ఆ భగవంతుని స్థుతి మనం ఇక్కడ చూస్తే అది గోలోకం వరకు చేస్తుంది అది గాల్లో ఉన్నట్టు అది డైరెక్ట్గా భగవద్ ఎందుకంటే శ్రవణం కీర్తనం అనేది భగవంతుని వరకు చేరేటువంటి అటువంటి శబ్దం అది అది ఆధ్యాత్మికమైనది సామాన్యమైనటువంటి శబ్దం కాదు మౌని అంటే ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు మౌనంగా ఉండడం అంటే సైలెంట్గా ఉండడం కాదు కృష్ణుడికి కృష్ణేతరమైనటువంటి మాటలు మాట్లాడకపోవడమే మౌనం ఒక వ్యక్తి అంటే రకరకాలు మాట్లాడుతున్న మాట్లాడు అంటే కొంతమంది చూస్తుంటారంటే అవునండి వారానికి ఒకరోజైనా మౌనంగా ఉండాలి ఏ మాట్లాడు సైలెంట్గా ఉన్నాడు అది 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 కొంతమంది నియమం మంచిదే కానీ నిజమైన మౌనం ఏమిటి అంటే నేను ప్రతిరోజు అనేక విషయాలు మాట్లాడుతున్నా ఈరోజు మాత్రం ఏకాదశి పోత నేను ఏం మాట్లాడను ఏం మాట్లాడను అంటే ఉదయం మౌనం కాదు ఆ రోజు కేవలం కృష్ణుడి గురించే మాట్లాడుతాను ఈరోజు కృష్ణ గురించే మాట్లాడతాను అని పలికిన వాడు మౌనియే అని మనం భావించాలి అదేమిటంటే ఇంతకంటే పొద్దు మాట్లాడుతూనే ఉన్నాడు ఏంటి వైష్ణవ ప్రభు గంట నుంచి ఆపకుండా ఆపకుండా గొం గొంతు తిప్పుకోకుండా గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు నేను మౌనినే ఎందుకంటే నేను కృష్ణుడి గురించే మాట్లాడుతున్నా కృష్ణ భక్తుడి గురించే మాట్లాడుతున్నా కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ అవర్ ఇది అనే సైలెంట్ మూవీ దో నేను ఇప్పుడు నేను గంట నేపు మాట్లాడుతున్నా గంట నలభై నిమిషాలు మాట్లాడుతున్నా ఇదంతా సైలెంట్ మూవీ సైలెన్స్ మౌనం ఎందుకంటే నేను కృష్ణేతరమైనవి ఏమి పలకట్లేదు కాబట్టి మౌనమే అంటే కృష్ణుని గురించి మాట్లాడినా లేకపోతే భౌతికత్వానికి భౌతికత్వ భౌతిక విషయాన్ని మాట్లాడకుండా ఉన్నా రెండు కూడా మౌనం కింద వస్తాయి భౌతికమైనవి ఏమి మాట్లాడలేదు మౌనమే మొత్తం కృష్ణ గురించే మాట్లాడుతున్నాడు అది కూడా మౌనమే కాబట్టి భక్తులు ఉంటారు ఆహా ఖాళీగా మౌనంగా ఉండే బదులు కృష్ణ గురించి మాట్లాడుతూ అది మీద చాలా బాగుంటుంది అనుకుని వాళ్ళు కృష్ణుడి గురించి అన్య కృష్ణేతరమైన ఏది లేకుండా ఒక్క క్షణం లేకుండా మొత్తం కృష్ణ గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే మేము అంతేస్తాం మాది భగవద్దర్శి మ్యాగజిన్ ఉంటుంది ఆ భగవద్దర్శి మ్యాగజిన్లో మొత్తం ఫిఫ్టీ టూ పేజెస్ యాభై రెండు పేజీలు ఉంటాయి ఆ యాభై రెండు పేజీల్లో నలభై ఎనిమిది పేజీలేమో లోపల పేజీలు తర్వాత నాలుగు పేజీలు ఏమో కవర్ పేజీలు దాంట్లో ఒక్క అంగుళం కూడా ఒక అంగుళం కూడా వదిలిపెట్టకుండా మొత్తం కృష్ణ గురించినటువంటి సమాచారాన్ని మేము ముద్రిస్తాం దాంట్లో దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఉండవు లేకపోతే ఇంకా వేరే విషయాలు ఏమి ఉండవు లేకపోతే అవే ఉండవు ప్రతి అంగుళం అంగుళం కూడా కృష్ణ గురించి ముద్రిస్తాం అదేవిధంగా ప్రతి క్షణం కూడా మనం కృష్ణ గురించే మాట్లాడుతూ ఉంటే అది మౌనంగా ఉన్నట్లే ఆ విధంగా మనం పెట్టుకోవచ్చు ఏకాదశి పూట నేను వేరే విషయాలు ఏం మాట్లాడను ఓన్ కేవలం కృష్ణ గురించే మాట్లాడుతా గీతా పారాయణం చేస్తాను లేకపోతే భాగవతాన్ని చదువుతాను లేదా భగవన్నామాన్ని లక్షనామాన్ని జపం చేస్తాను లేదా కొంతమందికి భాగవతం చెప్తాను నిజంగా కనుక ఎవరైతే ఏకాదశి పూట కానీ ద్వాదశి పూట కానీ భాగవతాన్ని చెబుతారో భాగవతాన్ని చెప్తారో వాళ్ళు పో సమస్త పాపాల నుంచి వాళ్ళు బయటపడతారు అదే కింద ఎవరైతే భాగవతాన్ని కానీ భాగవతాన్ని ఏకాదశి పూట కానీ ద్వాదశి పూట కానీ వింటారో వారు షుణ్వాన్ ఆయుష్యవాన్ భవేత్ వారికి దీర్ఘ ఆయువు వారికి కలుగుతుంది అని భాగవతం చెప్తోంది చూడండి ఎంత బాగుంది నువ్వు ఏ మాటలు మాట్లాడకుండా భాగవతాన్ని కనుక వింటుంటే నీ యొక్క ఆయు పెరిగిపోతుంటుంది అని నీ యొక్క నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది ఎంత హాయిగా ఉంది ఏమి చేయక్కర్లేట ఏకాదశి పూట ద్వాదశి పూట భాగవతాన్ని వింటూ కూర్చోవాలంతే పెట్టుకోవాలి వైష్ణవేమి ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఆ వింటూ ఉండాలి భావత ఉండాలి అయితే గురుమహారాజు పెట్టుకోవాలి వింటూ ఉండాలి లేకపోతే ప్రభుపాలవాజు పెట్టుకున్న వింటూ ఉండాలి అంతే మీ ఆయుష్ పెరిగిపోతుంటుంది ఇట్లా మీ అందరికీ తెలుసో తెలీదో ఒక రహస్యం కూడా ఉంది ఏమిటంటే ఇప్పుడు వంద ఏళ్ళు వంద ఏళ్ళు దాంట్లోనే సెంతనేరియన్ అంటారు సెంతనేరియన్స్ అంటే శతాధిక వృద్ధులు శతాధిక వృద్ధులు ఉంటాయి అదే ఇప్పుడు భారతదేశం మొత్తం కొన్ని వేల మంది మాత్రమే చాలా తక్కువ మంది రెండు వేల మంది మూడు వేల మంది ఉన్నట్టున్నారు భారతదేశంలో కానీ టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా టూ థౌజండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్టీ ప్రాంతాల్లో భారతదేశంలో ఆరు లక్షల మంది సెంతనేరియన్స్ అంటే శతాధిక వృద్ధులు ఉండబోతున్నారని చెప్పి ఒక ఒక ప్రొడిక్షన్ ఇవ్వబడింది ఎందుకంటే అందరూ భాగవతాన్ని వినబోతున్నారు కదా భాగవతాన్ని చాలామంది విని విని మరీ ఎక్కువ విని విని వాళ్ళకి కాస్త వాళ్ళందరూ కూడా అది శతాధిక వృత్తులుగా కాబోతున్నారు అంటే ఎవరైతే భాగవతాన్ని వింటున్నారంటే అంటే వాళ్ళు మౌనం వాళ్ళు మౌనంగా ఉంటారు మనసు మొత్తం ప్రశాంతంగా అవుతుంది ఆత్మస్థితిలోకి వెళ్తారు ప్రసన్న అయ్యేటప్పటికీ ఆత్మ జాగృతమై ఆత్మశక్తి విన్మడించి కృష్ణ ప్రేమ వాళ్ళకి అమృతంలాగా వాళ్ళలో ప్రవహించి వారి ఆయుష్ పెరుగుతుంది ఏముంది దాంట్లో కాబట్టి మీరందరూ కూడా ఈ సెంతనేరియన్స్ శతాధిక వృద్ధుల సంఖ్యలో లేదా ఆ యొక్క అసోసియేషన్లో చేరాలనుకుంటే భాగవతం వినండి ముఖ్యంగా ఏకాదశి పూట ద్వాదశి పూట కనుక మీరు భాగవతం ప్రతిరోజు ప్రతి ఆ ఏకాదశికి వినడం మొదలుపెట్టారంటే వందేళ్ళు ఏళ్ళు గ్యారంటీ సో సంతుష్ట తుల్యని దా సతుర్మోని ఏనకేనచిత్ అంటే నివాసం ఏ విధంగా ఉన్నా కూడా పట్టించుకోట వాళ్ళు ఇవాళేమో పెద్ద భవంతిలో ఉన్నారు రేపేమో చిన్న చిన్న గుడిసిలో ఉన్నారు లేదా ఒక చెట్టు కింద ఉన్నారు ఆ విధంగానే ఉండే రూపగోస్వామి సనాతన గోస్వామి లాంటి వాళ్ళు వాళ్ళైతే భూత్వాధీన కనీస కరుణయ్య గౌపీన కంతా వాళ్ళు ఒక రాజమంత్రుల్లాగా ఉండే పెద్ద రాజదర్బార్లో ఉండేవాళ్ళు వాళ్ళు అయినా అన్నింటిని వదిలిపెట్టి వచ్చే బృందావనంలో చెట్టు కింద ఉన్నారు అది కూడా ఏంటి ప్రతిరోజు ఒక చెట్టు కింద అంటే ప్రతిరోజు చెట్టు మార్చేసేవాళ్ళ వాళ్ళు ఎందుకంటే ఆ చెట్టు కింద ఏమంటే మళ్ళీ ఈ చెట్టు నాది ఆ చెట్టు నీది అనే భావం వస్తే చెప్పి ప్రతిరోజు చెట్లు మారేస్తున్నారు వాళ్ళు మారి ఈ ఈరోజు అక్కడ ఆ రోజు ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఆ విధంగా ఉండేవారు కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే సంతుష్టో ఏనకేన చెత్ సంతుష్టో ఏనకేన చెత్ అంటే దేనితోనైనా కూడా దేనితోనైనా సంతోష్ చెందేవాళ్ళు అనికేత స్థిరమతే భక్తి మాన్మే ప్రియో నరహ అనికేత అనికేత అంటే నివాసం ఏదైనప్పటికీ లేదు నివాసం లేని కొంతమంది అనికేత్ అనికేత అనికేత అంటే నివాసం లేనివాడు అంటే ఫిక్స్డ్ ఫిక్స్డ్ నివాసం లేనివాడు అనమాట అంటే అవును ఫలాంటిది నాకు ఇదే కావాలి నాకు సేమ్ ఫైవ్ టూ బెడ్రూమ్ ఫ్లాటే కావాలి లేకపోతే నాకు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి దీంట్లో నాకు ఈ రూమే నాకు కావాలి ఈ బిల్డింగ్ నాకు ఇదే రూ నా రూమ్ ఈ విధంగా ఉండాలి ఆ విధంగా అనికేత స్థిరమతి స్థిరమతి అంటే సుస్థిరమైన నిశ్చయం స్థిరమతి అంటే సుస్థిరమైన నిశ్చయం కలిగినవాడు స్థిరమతి అంటే నేను కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళవలసిందే ఈ పన్నెండు సంవత్సరాలలో లేతే ఈ రాబోయే మూడు పుష్కరాల కాలంలో ఈ ముప్పై ఆరు గుణాలు నాకు రావలసిందే అని స్థిరమైన నిశ్చయం కలిగిన వాడే అటువంటి వాడే నిజమైన భక్తుడు భక్తి మాన్మే ప్రియో నరహ అని చెప్పి ఇక్కడ కృష్ణుడు దానికి స్పష్టమైన విధానం చెప్తే ఇక చివరి శ్లోకం ఈ విధంగా మొత్తం దీనిలో ఏం చెప్పాడంటే నీలో తొమ్మిది లక్షణాలు చెప్పాడు ఈ విధంగా తొమ్మిది లక్షణాలు అన్నీ కలిపి పదమూడవ శ్లోకం నుంచి ఈ పంతొమ్మిదో శ్లోకం వరకు దాదాపు ముప్పై ఆరు ముప్పై ఆరు సద్గుణాలు భక్తులకు ఉండే సద్గుణాలు ఇక్కడ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చదువుతుంటామో మనకు ఇవి తెలుసుకునే అవకాశం వస్తుంది చివరికి శ్లోకం చెప్తూ కృష్ణ ట్వెల్వ్ పాయింట్ ట్వంటీ ఏతు ధర్మామృతమిదం ధర్మామృతమిక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తస్తే తీవ మే ప్రియ భక్తియోగమనే ఈ అమృత మార్గమును అనుసరించేవారు నన్నే పరమగమ్యముగా చేసుకుని శ్రద్ధతో శ్రద్ధతో పూర్తిగా దీనిలో నెలకొనేవారు నాకు అత్యంత ప్రియమైనవారు ఎంత స్పష్టంగా చెప్పాను ఏతు ధర్మ తు అయినా అంటే రకరకాల అంటే ఏంటి ఇప్పుడు అనేకమైనటువంటి రకాలు కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు రకరకాల మార్గాలు అంటే దాదాపు ముప్పై ఆరు మహా మహాగుణాలు చెప్పాడు మరి అందరికీ అందరికీ ఇటువంటి గుణాలు వస్తాయో రావో వస్తాయో అందరు భయపడము ముప్పై ఆరు గుణాల ముప్పై ఆరు సంవత్సరాలు ఎప్పుడైతే అండి బాబు ముప్పై ఆరు సంవత్సరాలు కాదు ముప్పై ఆరు జన్మలు పెట్టినప్పుడు మాకు ఆశ్చర్యం లేదు అనే కొంతమంది భయపడే అవకాశం ఉంటుంది కాబట్టి కృష్ణుడు వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం ఏం చెప్తున్నాడు అంటే తూ అయినా అయినా అని చెప్పాడు మాట తు అంటే కానీ లేకపోతే అయినా ఏతు కానీ ఎవరైతే కానీ అంటే ఇవే మొత్తం పూర్తిగా పతాక స్థాయిలో రావాల్సిన అవసరం లేదు దానికి ఇంకో మార్గం ఉంది ఏమిటి ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే ఈ భక్తి ఈ ఎప్పుడైనా నేను ధర్మాన్ని చెప్పామో భక్తి మార్గమైన ధర్మం చెప్పాను ఇది ఎటువంటిది అంటే అమృతమయమైనటువంటి అమృతత్వాన్ని ప్రసాదించేది ఎవరైతే యథోక్తం పరిజుపాసతే అంటే ఇక్కడ ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా దాన్ని అనుసరించేవారు అంటే భక్తి మార్గంలో అంటే ఏంటి ఇప్పుడు పిల్లవాడు ఇప్పుడే పుట్టాడు ఇప్పుడు ఇప్పుడు పుట్ట రోజులైంది మూడు నెలలు అయింది పాకుతున్నాడు పాకుతున్న పిల్లవాడిని మనం ఒలింపిక్స్ పంపిస్తామా పంపించలేము వాడు పాకుండా మొలిపెట్టేవాడు పాకుతున్నాడు రేపు నడుస్తాడు లేకపోతే రేపు చెంగు చెంగుని గంతులేస్తాడు తర్వాత ఒలంపిక్ వస్తాడు అంతే కదా కాబట్టి నడుస్తున్నాడుగా మనకు అదే ఆనందం కాబట్టి భక్తిలో ఉన్నాడుగా అది మనకు ఆనందం కృష్ణ చెప్తున్నాము శ్రద్ధ పరమా అత్యంత శ్రద్ధతోటి నన్నే పరమపతిగా భావించి ఎవరైతే ఇక్కడ చెప్పిన విధంగా ఈ భక్తి మార్గంలో నడుస్తున్నాడో భక్తాస్తే తీవమే ప్రియ అటువంటి వాడు నాకు ప్రియమైన వాడే భక్తి యోగమనే అమృత మార్గాన్ని అనుసరించేవారు నన్నే పరమగమ్యముగా చేసుకొని శ్రద్ధతో పూర్తిగా దీనిలో నెలకొనేవారు నాకు అత్యంత ప్రియమైన వారు అని ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టంగా అంటే ఏంటి భక్తి మార్గమే కృష్ణుడికి అత్యంత ప్రియమైనది ఈ భక్తి మార్గం ఎటువంటి అంటే అమృత పథము అంటే అమృత మార్గము అమృత మార్గం ఇది అంటే ఎవరైతే ఈ భక్తి మార్గంలో వచ్చారో వారికి మృతము అనేది ఉండదు వారికి పతనము అనేది ఉండదు వారికి నరకము అనేది ఉండదు వారికి వారు తట్టుబాటు పడే అవకాశం ఉండదు వారు పతనం చెందే అవకాశమే లేదు కాబట్టి ఈ భక్తి మార్గం అనేది అమృత మార్గము అందుకోసం ఏతు ధర్మామృతమిదం యథోక్తం పరియుపాస యథోక్తం పరియుపాస చెప్పిన చెప్పినట్లుగా ఎవరైతే పూర్తిగా నెలకొంటారో ఎవరు శ్రద్ధానామత్పరమా అంటే శ్రద్ధతోటి పరమ పురుషుడైన నన్నే సమస్తముగా స్వీకరించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అతీవ అతీవ అంటే అత్యంత మే నాకు ప్రియ ప్రియమైన వారు శ్రీకృష్ణుడు ఇక్కడ భక్తి మార్గం యొక్క పరమో పరమోత్కృష్ట స్థితిని పరమోన్నత స్థానాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు చెప్తూ దీనికి ఇక్కడ ఒక మార్గం చెప్పాడంటే ఈ భక్తి మార్గం ఎటువంటిది అంటే అమృత మార్గము ఇది అమృత మార్గం సామాన్య మార్గం కాదు ఇది సామాన్యం మాత్రమే స్వీకరించి అంటే మామూలుగా జ్ఞానులు యోగులు తర్వాత మాయా చెప్తాంటూ భక్తి భక్తి ఎవరికి ఎవరికైతే శాస్త్ర అధ్యయనం రాదో ఎవరైతే పరమాత్మని ధ్యానించలేరో ఎవరికైతే నిరాకతత్వం తెలియదో ఇదో అదో వారికండి ఏదో పెట్టుకుంటారు నో 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 అది వాళ్ళకి కాదు అది వాళ్ళకి కాదు ఎవరైతే అమృత మార్గంలో వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి ఎవరైతే వేరే మార్గంలో పోదాం పోదనుకున్నారో మునిగి అనుకుంటున్నారో వాళ్ళకి వేరే మార్గం ఎవరికైతే అమృత మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో అమృతత్వాన్ని సాధించాలనుకుంటున్నారో వారికి మాత్రం ఇదే భక్తి మార్గమే ఈ మార్గంలో ప్ర ప్రయాణించి అందరూ కూడా నాకు చాలా ప్రియమైన వారు అని చెప్పి శ్రీకృష్ణ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ దీనిలో దీనిలో ప్రూపాలు చాలా అద్భుతంగా రాస్తున్నారు రాసి ఏనా అంటే దీనిలో శ్రీకృష్ణుడు మయ్యా మయో ఏ మాం అనే శ్లోకాన్ని మొదలుపెట్టి ఏతు ధర్మామృతమిదం ఏ నిత్య ధర్మం వరకు తనను చేరడానికి ఉన్నటువంటి దివ్య సేవా పద్ధతులను భగవంతుడు వివరించాడు అంటే మొదటి శ్లోకం నుంచి ఈ ఇరవై శ్లోకం లోపల ఏ విధంగా ఏ విధంగా మనిషి తను చేరగలడు అనే విషయానికి స్పష్ట ఇష్టమైనటువంటి వివరణ ఈ పన్నెండవ అధ్యాయంలో మనకి ఇవ్వబడింది కాబట్టి దీంట్లో చెప్పబడిన మార్గాలన్నీ కూడా భగవంతుడి ప్రియమైనవి కాబట్టి దీన్ని దీన్ని వాటిలో వా ఎవరైతే ఈ రకరకాల మార్గాల్లో ఇవి చెప్పినటువంటి మార్గాలు నెలకొంటారో వారిని భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు ఈ విధంగా అర్జునుడు మనకు చక్కటి ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నతోటి ఈ భక్తి యోగం మొదలైంది ఏవం సతతయుక్త ఏ భక్తాస్వాం పర్యూపాసతే అనే మొదలైనటువంటి అర్జునుడు ప్రశ్న ద్వారా ఈ భక్తి యోగం అనే అద్భుతమైనటువంటి సందర్భము అనే చర్చ ఇక్కడ ఉత్పన్నమైంది కాబట్టి మనందరం కూడా అర్జునుడికి కృతజ్ఞులమై ఉందాం శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు ఈ దీని సంపూర్ణమైన వివరణ ఇచ్చాడు ఇక్కడ ప్రభు సరే అంటే నాలుగు రకాల దీని ద్వారా మనం తెలుసుకునే నాలుగు ఇంకొకంగా చెప్పాలంటే సత్సాంగత్యం ద్వారా మనిషి భక్తియుత సేవ పట్ల అనురక్తిని పెంచుకొని అంటే సత్సాంగత్యం ద్వారా భక్తి యోగ భక్తియుత మార్గంలో వెళ్ళాలి తర్వాత గురువుగా సెకండ్ ఏమో గురువు ద్వారా నిర్దేశాన్ని స్వీకరించాలి తర్వాత ఆయన ఆదేశం ప్రకారం శ్రవణం కీర్తనం అనే పద్ధతులను పాటించాలి తర్వాత నాలుగోదేమో భక్తి నియోగమాలను పాటిస్తూ ఎవరైతే భగవంతుని సేవలో నెలకొంటారో వారు నిశ్చయంగా భగవంతుడు కృష్ణుడికి ప్రీతిపాత్రులు అవుతున్నారు అనేది చివరి మాటగా చెప్పడం జరిగింది కాబట్టి భక్తిని సామాన్యంగా భావించద్దు ఇది అమృత పదము అమృత మార్గము అమృతమైనటువంటి విధానము అనే విషయం తెలుసుకోవాలి అంతేకాకుండా ఇది అమృత విధానమే కాకుండా ఎవరైతే ఈ మార్గంలో వెళుతున్నారో అంటే ఇది విఐపి వివీఐపి పాతది వివిఐపి పాత్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది వివిఐపి పాత్ ఖాళీ సో ఎవరైతే ఈ దీంట్లో వస్తున్నారో వారికి వారు దీంట్లో శ్రీకృష్ణుకి చాలా అత్యంత ప్రేమైన వారు ఉంటారు అని చెప్పి ఎవరైతే దీంట్లో వస్తుంటారో వారికి భగవను భగవత్ భగవంతుని అనుగ్రహం ద్వారా శ్రీకృష్ణు యొక్క అనుగ్రహం ద్వారా భగవత్ ప్రాప్తి నిశ్చయంగా కలుగుతుంది అనేటువంటి చక్కటి సందేశాన్ని మనకు ఈ చివ ఈ అధ్యాయం ఇస్తోంది ఈ ఈ అధ్యాయంతో భక్తి షట్కం ముగుస్తోంది ఈ భక్తి షట్కం ఇవాళ్ళతోటి ఈ భక్తి షట్కం ముగుస్తుంది భక్తి షట్కం అయిపోయిన తర్వాత వచ్చే వారం నుంచి మనకు జ్ఞాన షట్కం మొదలవుతుంది జ్ఞాన షట్కం మొదలవుతుంది అంటే ఏంటి మనం ఏడవ అధ్యాయం నుంచి ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు భక్తి షట్కాన్ని నేర్చుకున్నాం ఆ భక్తి షట్కాన్ని అంటే భక్తి గురించినటువంటి సంపూర్ణమైన వివరణ నేర్చుకున్నాం ఈ సంపూర్ణమైన వివరణ నేర్చుకుని చివరికి భగవంతు ఒక ముద్ర కూడా వేశాడు ఇది ఈ భక్తి మార్గం ఉందో దీనిలో ఎవరైతే ఇది అమృత పదము అమృత మార్గము ఎవరైతే దీనిలో శ్రద్ధతోటి నాయ నన్నే పరమగతిగా భావించి నడుస్తున్నారో నడుస్తారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు శ్రద్ధానా మత్పరమా భక్తాస్తే తీవమే ప్రియ వారు నాకు అత్యంత ప్రేమైన వారు ఎంత స్పష్టంగా చెప్పాడు కాబట్టి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి భక్తిని పట్టుకోవాలి పరిగెత్తుకుంటూ వెళ్ళి గురువుగారి పాదాన్ని పట్టుకోవాలి పరిగెత్తుకుంటూ వెళ్ళి భగవద్గీత సరళ భాష గతాన్ని పట్టుకోవాలి పరిగెత్తుకుంటూ వెళ్ళి భక్తివేద భాష్యాన్ని కూడినటువంటి భాగవతాన్ని పట్టుకోవాలి పరిగెత్తుకుంటూ వెళ్ళి చైతన్య చరితాంపత భాష్యాన్ని పట్టుకోవాలి ఈ విధంగా చైతన్య మహాపాద పద్మాన్ని పట్టుకోవాలి ఇవాళ ఇవాళ శ్రీ జగన్నాథాస్ బాబాజీ మహారాజు గారి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆచార్య పాద పద్మాలు పట్టుకో అప్పుడే మనకు ఈ భక్తి మార్గంలో మనం ప్రయాణిస్తాం నిలదొక్కుకోలు స్థిర నిశ్చయాలుగా అవుతాం శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రం అవుతాం చూడండి అది ముఖ్యం మనకు దీనిలో మార్గంలో ప్రయాణిస్తామంటే మనకు ఎవరిదో ఇట్లా ఏంటి భుజం తట్టడం కాదు శ్రీకృష్ణు భుజం తట్టడం ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ అని భుజం తడుతున్నాడు కృష్ణుడు భక్తాస్తే తీవ మే ప్రియ భక్తి మార్గంలో అంటే విజయం గ్యారెంటీ అనమాట మాది కాబట్టి ఈ అధ్యాయం ద్వారా మనం ఇంకా భక్తి మీద మనము మన శ్రద్ధను పెంచుకొని మన విశ్వాసాన్ని పెంచుకొని మన మన నమ్మకాన్ని పెంచుకొని శ్రీకృష్ణునికి పూర్తిగా శరణాగతులమై గురువు శరణాగతులమై మన భక్తి మార్గంలో ముందుకు వెళదాం మన ఆధ్యాత్మికంలో సంపూర్ణ విజయాన్ని సాధిద్దాం దీంతో మనం ముగిద్దాం మనం ముగిస్తున్నాం వచ్చే వారం మళ్ళీ జ్ఞాన షట్కంతో మొదలు పెడదాం అప్పటి వరకు సెలవు శుభమస్తు విజయోస్తు గీత